హాయ్ నవ్య, ఏమిటే ఇది? ప్రాణ స్నేహితురాలు కనబడితే ఎప్పుడు వచ్చావు, ఎలా ఉన్నావు అని అడగమంటే డిస్టర్బ్ చేయిద్దా? చేయంలే. నవ్య, నీ పేరు నవ్య కానీ నీవన్నీ పాత చింతకాయపచ్చడి భావాలేనే. లేకపోతే ఏమిటే పొద్దుటే లేచి గుడి చుట్టూ రౌండ్స్ కొట్టడం? సారీ, అదేనే ప్రదక్షిణ చేయడం ఏమిటి నాన్ సెన్స్? నానా జాగింగ్ చేయి. నువ్వు జాగింగ్ ఎందుకు చేస్తున్నావే? బాడీ స్లిమ్ గా ఉండటం కోసం, ఐ మీన్ ఆరోగ్యం కోసం. ప్రదక్షిణాలు చేస్తే ఆరోగ్యంతో పాటు పుణ్యం కూడా వస్తుంది. అయినా పాత చింతకాయ పచ్చడి రుచి నీకేం తెలుసే? ఓం నమో ప్రాతపదయే నమో గణపదయే నమో ప్రమదపదయే నమస్తే అస్తురాజాయ. ఏ గుళ్ళో చూసినా మగ పూజారులే ఉంటారు, ఆడ పూజారులు ఎందుకుండరే? ఏ ఆడవాడు పూజ చేయడానికి పనికిరారా? నో నో మస్కో. తర్వాత తర్వాత ఏముంది? ముందు చూపులు కలిశాయి, తర్వాత చేతులు కలిశాయి, ఆ తర్వాత పదవులు కలిశాయి. అసలు ఇంతకీ మనసులు కలిశాయా? కలవకపోతే ఎలా ప్రేమించుకుంటామే? రాజా నేను సినిమా హాల్లో కలిశాం, తొలి చూపులోనే ప్రేమించుకున్నాం. మా ఇద్దరు అభిప్రాయాలు అభిరుచులు కూడా ఒకటే. నేను కాల్గేట్ టూత్పేస్ట్ వాడతాను, రాజా కూడా కాల్గేట్ టూత్పేస్టే వాడతాడు. నా ఫేవరెట్ హీరో అమితాబ్ బచ్చన్, రాజా ఫేవరెట్ హీరో కూడా అమితాబ్ బచ్చనే. నాకు టెన్నిస్ ఆడటం అంటే ఇష్టం, నా రాజాకి టెన్నిస్ చూడటం అంటే ఇష్టం. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో. వాళ్ళు త్వరగా ఇంటికెళ్ళాలే. ఏ, ఇంటికెళ్ళి చేయాల్సిన రాజకార్యాలు ఏమున్నాయే? ఇవాళ నన్ను చూసుకోవడానికి పెళ్లివారు వస్తున్నారు. వావ్, ఇంత ఆలస్యమా చెప్పడానికి? ఆల్ ది బెస్ట్. అమ్మాయిని చూసుకోవడానికి తిరుపతి సంబంధం వాళ్ళు వస్తావన్నారు, ఇంకా రాలేదే విడి చెప్పమా? వస్తూ ఉంటారు. వస్తుంటారా? ఎందుకు? చెవిటి మాలకు. వస్తుంటారు కాదు, వస్తూ ఉంటారు, వస్తూ ఉంటారు. నమస్కారం బావగారు, రండి రండి. ఏదో బస్సు ప్రయాణం కాదు కానీ ఒళ్ళు హోనమైపోయిందంటే నమ్మండి. అసలు అద్దె కారులోనే వద్దాం అనుకున్నాం, అనవసరంగా మీకు ఖర్చు ఎందుకు అని బస్సులో వచ్చాం. ఇప్పుడు మీరు పాడిన పద్యం ఉంది చూశారు, అద్భుతంగా ఉంది. ఏమండి ఇప్పుడు నేను పద్యం పాడానా? తమరు మరోలా అనుకోకండి, వారికి పుట్టెడు చెవుడు. తౌడా, గుర్రం దాణా గురించి మనకెందుకు? వారు చూసుంటారు, మీరు రండి. అవును, అబ్బాయి గారు ఎక్కడ? అడుగో రే, రారా. ఇంకా ఆలస్యం దానికి, అమ్మాయిని పిలిపించండి. అంతే అంతే, రోజులు అలా ఉన్నాయి, మనం ఏం చేయగలం? అమ్మాయిని చూపించమంటున్నారు. అమ్మాయిని పిలిపించమంటున్నారు? అలాగే, తీసుకొస్తాను. చిత్ర, అమ్మాయిని తీసుకురా అమ్మా. అలాగే బాబాయ్. అదా వస్తుంది. ఏమిటి అన్ని ప్లెయిన్ కర్టెన్స్ వేశారు, కాస్త డిజైన్ ఉంటే బాగుండేదేమో. అంటే ఏంటి నీ ఉద్దేశం? అతనికి ప్లెయిన్ గా ఉంటే ఇష్టం లేదని నువ్వు డిజైన్ చీర కట్టుకుంటావా? నీకంటూ ఇష్టం లేదా? ఇలాగే ఆడవాళ్ళంతా మగాళ్ళు నెత్తి కెక్కించుకుంటున్నారు. నీ మొహానికి దోసగింజ పొట్టు కన్నా గుండ్రం పొట్టు అయితే చాలా అందంగా ఉండేది. ఇంకే ఆ బొట్టు కూడా తీసేయి, అతనికి ఇష్టమైన గుండ్రని బొట్టు పెట్టుకో. కట్టు బొట్టు కూడా మగాళ్ళ ఇష్ట ప్రకారం చేయబట్టే. ఏమిటి కింద కూర్చున్నా? కూర్చో కూర్చో. ఏదో తప్పు చేసినా తలదించుకుంటావేంటి? తలెత్తు. పేరేమిటి? నవ్య. అమ్మాయి నాకు నచ్చింది. నాకు నచ్చిందా? ఇంకా అమ్మాయి లోపలికి తీసుకెళ్ళండి. బావగారు, ఊరికెళ్ళాక ఉత్తరం రాస్తామని అంచే వ్యవహారం నాకు ఇష్టం లేదు. మీ అమ్మాయి మాకు నచ్చింది. వాళ్ళకి నచ్చితే సరిపోయిందా? నీకు నచ్చదా? అమ్మాయి వాళ్ళకి నచ్చిందట. అమ్మాయి వచ్చింది కదా అయ్యా. వచ్చింది కాదు, అమ్మాయి వాళ్ళకి నచ్చిందట. చాలా సంతోషం బావగారు, ఇప్పుడు వాళ్ళ అమ్మే బతికుంటే ఎంత ఆనందించేదో. సంబంధం ఖాయం చేసుకొచ్చారా? కట్నాలు కానుకలు సరిగ్గా మాట్లాడారా? పెళ్లి కూతురింట్లో పని మనిషిని చూసి పెళ్లి కూతురు అనుకుని పొరపాటు పడతానేమో గాని అమ్మమ్మ ఇలాంటి విషయాల్లో తప్పు చేస్తానా? కట్నం ఎంత మాట్లాడారు? 70,000.
ఇంతకీ లాంఛనాల సంగతి ఏమిటి? ఆ నీకు 3000 రూపాయలు ఖరీదు చేసే పట్టు చీర, నాన్నకి 2000 రూపాయలకు బట్టలు, పెళ్లి కొడుకి అంటే నాకు అదే లేరా? నాకు 6 జతల బట్టలు, పెళ్లికొచ్చిన మన బంధువులందరికీ బట్టలు పెట్టాలన్నాం. పెడతా ఉన్నారు. 100 తులాల వెండి కంచం, 100 తులాల వెండి పళ్ళెం ఇవ్వాలన్నాం. ఇస్తా ఉన్నారు. పెళ్ళయ్యాక అలుగుతాను, అలక పంపు మీద స్కూటర్ అడుగుతాను, ఇవ్వాలన్నాం. నా బాబే నా బాబే ఏమన్నారు? ఇస్తా ఉన్నారు. ఆడపడుచు లాంఛనం కింద అక్కయ్యకి 5000 రూపాయలు క్యాష్ ఇవ్వాలన్నాం. ఇస్తా ఉన్నారు. మన రాను పోను ఖర్చులన్నీ వాళ్లే భరించాలన్నాం. భరిస్తా ఉన్నారు. అడిగినవన్నీ ఒప్పుకున్నారన్నమాట. అయితే ఇది చాలా మంచి సంబంధం. ఇందాకటి నుంచి చూస్తున్నాను, పెళ్లి కూతురు ఎట్టా ఉందో అడుగుతారేమోనని. మీరు అడగనూ లేదు, వాళ్ళు చెప్పనూ లేదు. బాబు గారు, పెళ్లి కూతురు ఎట్టా ఉంది? ఎట్టా ఉంటే ఏంటి పిచ్చి మామ, కొరుకు తిట్టావా? బాగా చెప్పు. పిన్ని గారు. ఎవరు? నమస్కారం, నా పేరు మీనాక్షి. ఈ కాలనీ కొత్తగా వచ్చాం. లోపలికి రండి. మీరు ఇంటి ఇళ్ళల్లా ఉన్నారు, ఈ అమ్మాయి మీ ఇంటి పని మనిషిలా ఉంది. ఈయనెవరు? మీ టపంగుతా? ఏంటి టపంగుతా? అవును, టప్పంగుత్తులేదు, తాళంగుత్తులేదు. నేను ఆవిడకి మొగుడిని. ఇళ్ళన్నాక కప్పు ఉంటుంది, ఇళ్ళన్నాక మొగుడు ఉంటాడు. పెద్ద గొప్ప ఏంటి? ఇదవుతరా బాబు, పెద్ద టప్పంగుత్తులో ఉంది. లోపలికి రండి. పిన్ని గారు, ఓసారి మీ దువ్వాన్ని ఇస్తారా? తలదూకని ఇచ్చేస్తాను. ఏ, మీ ఇంట్లో దువ్విన లేదా? ఉంది, కానీ దాని పళ్ళు ఇక్కడే. ఆ పాపు ఇదిగో. ఏమండి, దీపిక వచ్చింది. దీపిక ఎవరు? మా పెద్ద అమ్మాయి, అత్తారింటి నుంచి వస్తుంది. దీపిక అమ్మా. దీపిక అమ్మా. నా తల్లి, ఇదేంటి ఒక ఉత్తర ముక్క అయినా రాయకుండా అమాంతంగా ఇలా వచ్చేసా? నాళ్ళైందమ్మా నిన్ను చూసి. పాపం చాలా కాలం తర్వాత పుట్టింటికి వచ్చినట్టుంది. అవును పాపం, ఆవిడ గారు సంవత్సరానికి 2-2 సార్లు పుట్టింటికి వస్తుంది. కాకపోతే వచ్చినప్పుడల్లా 6 నెలలు మకాం వేసేస్తుంది. అలా చూస్తూ నిలబడతావంటే పెట్టి లోపలికి తీసుకెళ్ళు. ఏమా అల్లుడు గారు పిల్లలు కులాసాగా ఉన్నారా? అంతా బాగానే ఉన్నారు, కానీ తమ్ముడికి ఏదైనా సంబంధం కుదిరిందా? కుదిరింది, దుర్గ సముద్ర సంబంధం. అయితే నేను పెళ్ళాక వెళ్ళొచ్చు అనమాట. ఈవిడెవరమ్మా? ఎదురింట్లో కొత్తగా వచ్చాం. జావండి, మరి దువ్వన? మా దువ్వెన కూడా పళ్ళు ఇరిగిపోయాయమ్మా. మీనాక్షి, మీనాక్షి. హనీ, నేను ఇక్కడ ఉన్నాను. అయినా మా టపాకుద్ది. నువ్వు పదవే లోపలికి. అరువు కేసు. ఏమండి, వాళ్ళ ఇంట్లో దువ్వన లేదంట. అలా వెళ్ళి వాళ్ళింట్లో దువ్వెన, వీళ్ళింట్లో పౌడరు, వాళ్ళింట్లో నూనె అన్ని పట్టుకొచ్చేస్తానే. మీనాక్షి, అరువు సొమ్ము బరువు చేయటన్నారే, అవన్నీ మనమే కొనుక్కుందామే. నా మాట వినవే. టపాంగుత్తి, ఇంతకీ నువ్వేమంటావురా? చెప్పాను కదండి, నేను నలుపు, నా పెళ్ళం నలుపు. మా ఇద్దరికి పుట్టే బిడ్డ కూడా నల్ల రంగులోనే పుట్టాలి, కానీ ఇలా దోసపండు రంగులో ఎలా పుడతారండి? ఇదేదో తప్పుదారి దొక్కింది, కానీ మా ఇద్దరికి ఎడాకులు ఇప్పించండి. నువ్వేమంటావే నువ్వు కాలు? సత్యమార్గంగా నాకే పాపం తెలియదు బాబు, నేనే తప్పు చేయలేదు అని నువ్వు అంటున్నావు. నీ మొగుడు చెప్పింది కూడా సబబుగానే ఉంది కదా. నువ్వు నలుపు, నీ మొగుడు నలుపు, బిడ్డ దోసపండు రంగులో ఎలా పుట్టాడు? తవరు కూడా అట్ట అంటే ఎట్టా బాబు, నాకే పాపం తెలియదు. నా బిడ్డ మీద ప్రమాణం చేసి చెబుతున్నాను, నేనే తప్పు చేయలేదు బాబు. వాడేమో నిన్ను అనుమానిస్తున్నాడు, నువ్వేమో ప్రమాణం చేస్తున్నావు. మీ తగువెట్టా తీర్చాలో మాకు అర్థం కావడం లేదు. నేను తీరుస్తాను. తమరవరండి. చలం వెంకటాచలం వీర విజయ భాస్కర లక్ష్మీవర ప్రసాద వెంకటాచలం. తగు తీర్చడం కావాలి కానీ ఎవరు తీర్చితే అయ్యా ఉంది? మీరే తీర్చండి. చెప్పు. నువ్వు నలుపు, నీ భార్య నలుపు, మీ ఇద్దరికీ పుట్టిన బిడ్డ దోసపండు రంగులో ఉంది, ఇది నీ అనుమానం? అవునండి, ఇదేదో తప్పుడు పని చేసిందండి. నేనే పాపం ఎరగను బాబు, నేనే తప్పు చేయలేదు బాబు, నా సంసారం మీరే నిలబెట్టారు. నువ్వు నలుపు. అవునండి. నీ భార్య నలుపండి. మీ ఇద్దరికీ పుట్టిన బిడ్డ దోసపండు రంగండి. ఆహా, నువ్వు నలుపండి. నీ భార్య నలుపండి. మీ ఇద్దరికీ పుట్టిన బిడ్డ దోసపండు రంగండి. నువ్వు నలుపండి. ఇది నోట్లో పడేసిన నలుపు, నేను ఈలోగా ఆలోచిస్తూ ఉంటాను. ఇప్పుడు చెప్పు. నువ్వు నలుపండి. నీ భార్య నలుపండి. నోరు తెరు తెరు. ఇదేంటయ్యా, నీ నోరు ఎరగా ఉందేంటి? తాంబూలం వేసుకుంటే నోరు ఎరగా ఉండకుండా ఎలా ఉంటుందండి? అదేలాగయ్యా, నువ్వు వేసుకున్న ఆకులు రంగు ఏంటి? ఆకుపచ్చ రంగు, సున్న రంగు, తెల్ల రంగు, ఒక్క రంగు, నల్ల రంగు. అవును, తెల్ల రంగు అయినా రావాలి, ఆకుపచ్చ రంగు అయినా రావాలి, నల్ల రంగు అయినా రావాలి. నీ నోరు ఎర్ర రంగులా వచ్చిందయ్యా? నిజమేనండి, ఎలా వచ్చిందండి? ఎలా వచ్చిందే, నల్లవాళ్ళ ఇద్దరికి తెల్ల బిడ్డ పుట్టినట్టు. జాంగ్రీ జాంగ్రీ జాంగ్రీ, నల్లవాళ్ళకి నల్ల బిడ్డే పుట్టాలని ఎక్కడ రూల్ లేదు. పిచ్చి పిచ్చి అనుమానాలు మానేసి నీ భార్యను తీసుకుని సుఖంగా కాపరిచ్చే. ఓకే, హాయ్. నిలబెట్టారు మీరు జన్మ జన్మలకి తీర్చుకోలేనండి అయ్యా. వెళ్ళు, బిడ్డను ఎత్తుకో.
హరిచంద్రరా చూడు, పొద్దున పిల్లలకి చాక్లెట్ అడిగినా వచ్చాయా? వచ్చాయండి. ఓ పావుకులే బాబు. శలం బాబు గారు, అన్యాయం జరిగిపోయిందండి బాబు. ఏం జరిగింది? పురుషోత్తం గారి బట్టల కొట్లో మొన్న సీర కొన్నానండి, నిన్న కట్టుకున్నానండి, ఇవాళ తడిపానండి. సీర ఇలా సిరిపోయిందండి. ఈ సీర తీసుకుని డబ్బు ఇచ్చేయమంటే ఇవ్వనంటున్నాడండి. పోనీ ఈ సీర తీసేసుకుని ఇంకో సీర అంటే అది కుదరదంటున్నాడండి. అయినా నీ డబ్బు నా డబ్బు అనే చండాల బుద్ధి నీకు ఎక్కడి నుంచి వచ్చిందిరా? నీ దగ్గర నుంచే. నువ్వేగా చెప్పావు నీ కట్నం డబ్బులో ఒక పైసా కూడా నీ బాబుకి ఇవ్వలేదని. మా బాబుకి ఇవ్వలేదంటే ఆడ పెద్ద తిప్పిరి నా కొడుకు. మా బాబు అంతేలే. అవును అవును, అదే బేరమాసం తర్వాత. ఏం కావాలండి? న్యాయం అండి. ఏం లేదు, ఈవిడ గారు మన మీ కుట్లో చీర కొన్నారు, ఒక్క ఉతుకు పడేసరికి దీని బతుకు ఇదిగో ఇలా అయిపోయింది. చూడండి, ఈ చీరకి కొత్త చీర వాపసైనా ఇవ్వండి, లేదా డబ్బులైనా వాపస్ ఇవ్వండి. చూడమ్మా, నీకోసారి చెప్పానా, మళ్ళీ ఈయన తీసుకురావడంలో నీ ఉద్దేశం ఏంటి? చూడండి, ప్రతి అడ్డమైనడికి సమాధానం చెప్పవలసిన పూచి నాకు లేదు. చీర తిరిగిపోతే నాకేంటే సంబంధం? చీర నేను తయారు చేసానా? నేను వాపస్ తీసుకోను. తొందరపడకండి, ఆలోచించి చెప్పండి. చెప్పాను కదండి వాపస్ తీసుకోనని. కుదరదా? కుదరదా. కుదరదా? కుదరదు అంటే ఎలా కుదరగొట్టాలో నాకు బాగా తెలుసు పదమ్మా. ఓహో, బెదిరిస్తున్నావా? ఎల్ల ఎలాంటి వాళ్ళని ఎంతమందిని చూసాం. అమ్మా తల్లి, చీర కొనడానికి పెడుతున్నారా? ఈ కొట్లో కొనండి తల్లి, కొనండి. కొనబోయే ముందు ఒక్కసారి ఆ సీతమ్మ వారిని చూడండి తల్లి. ఇదే కొట్లో అదే సీతమ్మవారు, ఇదే చీర మొన్న కొంది, ఇదిగో బిల్లు. ఒకే ఒక ఉతుకు తెల్లారేసరికి దీని బతుకు ఇలా అయిపోయింది. ఇది చూసిన తర్వాత కూడా కొంటారా? అమ్మో, ఈ కొట్లో మేం కొనం బాబు. గోయిందో గోయిందా? అమ్మో, పెద్ద బేరం పోయింది. అమ్మా తల్లి, ఇటు దయచేయండి, చీర కొనడానికి పెడుతున్నారా అమ్మా? ఈ కొట్లోనేనా? మీ ఆయనతో చెప్పొచ్చారా? ఆ ఏం లేదు పాప, ఆ మహాతల్లి మొగుడితో చెప్పకుండా ఈ కొట్లోనే ఈ చీర కొంది. ఒకే ఉతుకు, దాని బతుకు ఎలాగైంది, ఆవిడ బతుకు అలాగైంది. మరి మీ బతుకులు ఏమవుతాయో తల్లో. గోయిందో, రెండో మేరకు కూడా పోయింది. ఇలా అయితే షాప్కి ఎవరు రారు? దివాలా తీయాల్సిందే. ఆ చీర మార్చి ఇచ్చేచ్చుగా. ఇచ్చేద్దా? ఈ డబ్బా షాపులో చీరలు ఆడబడుతున్నారు. మీరు ఈ పద్ధతిలో దెబ్బ కొడతారని తెలియక చీర వాపస్ ఇవ్వనన్న పొరపాటైపోయింది. వేరే చీర ఇస్తాను, ఈ చీర ఇచ్చేయండి. అది ఈ టైప్ అవునండి. అమ్మే, అది వేరే టైప్ అండి. ఈ బుద్ధి ముందే ఉండుంటే రెండు పేరాలు పోయిండే కాదు కదా. అవునండి. జాంగ్రీ, ఇంకెప్పుడు ఇలాంటి బుద్ధి తక్కువలు చేయకు. అమ్మా, అయ్యా సీతమ్మ తల్లి రా, వాడు వేరే చేరేస్తారంటున్నాడు, అది తీసుకెళ్ళు. అలాగేనండి బాబు. ఇక్కడే ఉతికి తీసుకెళ్ళు. దేహ దారుడ్యానికి మేధా సంపత్తికి బోర్నవిటానే వాడండి. అలసట చెందిన బిడ్డలు ఈ బోర్నవిటాతో సంతృప్తి చెందుతారు. చూడు, సరిపోయిందా? సరిపోలేదు డాడీ. చూడు. చిత్ర చిత్ర, ఆగవే ఆగు. ఏమిటి అంత హుషారుగా ఉన్నా? అబ్బా ఏం లేదులేవే. ఏయ్, నీకు శుభవార్త చెప్పాలి. అబ్బా త్వరగా చెప్పవే, నేను నీకు శుభవార్త చెప్పాలి. నథింగ్, నువ్వే ముందు చెప్పు. నువ్వే చెప్పు. నువ్వే ముందు చెప్పాలి. పోనీలేవే, నేనే చెప్తాను. నా పెళ్లికి ముహూర్తం పెట్టారు. ఎప్పుడు? మార్చి 30. మై గాడ్, నా పెళ్లి మార్చి 30 రిజిస్టర్ ఆఫీస్లో. అయ్యో, ఇప్పుడు ఎలాగే? ఏమే నీ పెళ్లి ముహూర్తం మార్చుకోవే. ఎలా మార్చుకోని? ఒకసారి రిజిస్టర్ ఆఫీస్ లో డేట్ ఇస్తే మరోసారి డేట్ ఇవ్వడానికి టైం పడుతుంది. అంతవరకు నా రాజాను విడిచి నేను ఉండలేను. మరి నీ పెళ్లి డేట్ మార్చుకో. అబ్బా, రిజిస్టర్ ఆఫీస్ లో పెట్టిన ముహూర్తమే మార్చకపోతే పెద్దలు పెట్టిన ముహూర్తం ఎలా మారుస్తారే? సో నా పెళ్లికి నువ్వు రావట్లేదు, నీ పెళ్లికి నేను రావట్లేదు. అదేనే, దిగులుగా ఉంది. దిగులు ఎందుకే పిచ్చి మహమ్మ? ఇద్దరు పెళ్లిళ్ళు ఒకే ముహూర్తానికి జరుగుతున్నందుకు సంతోషిద్దాం. Oh,
గడ్డ గీసుకుంటున్నావా? లేదు, గడ్డం అతికించుకుంటున్నా. నాకక్కర్లేదు, నేను చేసుకునే వచ్చా. రే, నీ చెవుడు బాధ పడలేక మహాతల్లి చచ్చిపోయిందిరా బాబు. అంటే నేను వచ్చిన విషయం గ్రహించేసావన్నమాట. ఇదిగో అమ్మాయికి సంబంధం కుదిరింది, ఓ పెళ్లికి తప్పకుండా రావాలి. ఆహా, అబ్బాయిది ఎవరు, ఏం చదువుకున్నాడు? రెండో పెళ్లివాడు కాదు. అబ్బాయి చదువురా? వధువు మన అమ్మాయిరా, శుభలేఖ చూడు. అబ్బాయి ఏం చదువుకున్నాడు? బిఏ పాస్ అయ్యాడు, తిరుపతి వాడే. నువ్వు పెళ్ళికి తప్పకుండా రావాలి. సాక్షి సంతకాలు చేయండి. విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ సార్. నీకు కూడా అమ్మా. థ్యాంక్ యూ సార్. విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. ఇలా పుస్తకం చదువుకుంటూ తొలి రాత్రి ఎవరూ వేస్ట్ చేసుకోరు. జస్ట్ వెయిట్, ఫినిష్ అయిపోవచ్చింది. ఈలోగా నేనే ఫినిష్ అయ్యేటట్టున్నాను. కమ్ ఆన్ డార్లింగ్. అరే చెప్తుంటా నీకు కాదు.
వారే వా, శృంగార దేవతలా ఉన్నాం. నేను డిజైన్ చీర కట్టుకుంటానన్నాను, కానీ తెల్ల చీర కట్టుకోవడం సంప్రదాయమట. ఇట్స్ ఆల్ రైట్. బొట్టు కూడా కళ్యాణ బొట్టే పెట్టుకోవాలట, అందుకని. చూడు, నీ చీర బొట్టు నచ్చకపోయినా నువ్వు సంజాయిషి చెప్పుకోవడం నాకు బాగా నచ్చింది. కూర్చో. బై ద వే, ఇప్పుడు మనం కొన్ని బిజినెస్ వ్యవహారాలు మాట్లాడుకోవాలి. బిజినెస్ అంటే మా వ్యాపారం గురించి కాదు, మన ఇద్దరం భాగస్థులుగా జీవితంలో బిజినెస్ చేయబోతున్నాంగా. అర్థం కాలేదా? పెళ్ళి అనేది ఒక కాంట్రాక్ట్. ఈ వ్యాపారంలో నువ్వు పొందే లాభం నీ ఐదోతనం, జీవితాంతం నీ పోషణ. నేను పొందే లాభం నీ ఆడతనం, జీవితాంతం నీ సేవలు. మన ఇద్దరం జాయింట్గా పొందే లాభం మనకు పుట్టబోయే పిల్లలు. ఆడపిల్ల పుడితే వ్యాపారంలో నష్టం వచ్చినట్టు, మగపిల్లాడు పుడితే లాభం వచ్చినట్టు. నాకు తెలిసింది పెళ్ళంటే జన్మజన్మల బంధం. పెళ్ళికి ముందు స్త్రీ పురుషులు అరసున్నాలు లాంటి వాళ్ళట. రెండు అరసున్నాలు కలిస్తే సంపూర్ణత్వం వస్తుందట, మా బామ్మ చెప్పింది. అర్ధనారీశ్వర తత్వం కూడా అదేనట. తుడిచేయి అలాంటి పాత చెత్త తుక్కు భావాలన్నీ, ఈ రోజుతో తుడిచేయి. బై ది వే, నీ వయసు ఎంత? 20 ఏళ్ళు. కాదు, 20 గంటలు. ఐ మీన్ నా భార్యగా నీ వయసు 20 గంటలు. 20 ఏళ్ళు మీ నాన్న కూతురుగా నీకు కొన్ని అలవాట్లు అభిప్రాయాలు ఉండుండొచ్చు. మర్చిపో, అన్నీ మర్చిపో. ఇప్పుడు నా భార్యగా నా అలవాట్లు నా అభిప్రాయాల ప్రకారం నువ్వు నడుచుకోవాలి. నాకు ఇది అలవాటు లేదండి, నా అభిప్రాయాలు ఇవ్వండి అని ఎప్పుడు అనకూడదు. అర్థమైందా? అన్నట్టు మర్చిపోయాను, ఈ బంగారు నాణం నీ కొంగు కట్టమన్నారు. ఎందుకు? సంప్రదాయమా? సంప్రదాయమా గాడిది గుడ్డ, నీ అందాన్ని కన్యత్వాన్ని నాకు సమర్పిస్తున్నావుగా, అందుకు ప్రతిఫలం. ఏమిటో చూపు. ఓ, నేను నిన్ను వేసతో పోలుస్తున్నానన్నా? నో నో నో, పొరపాటుపడ్డా. నేను అప్పుడే చెప్పానుగా మన ఇద్దరం జీవితం అనే బిజినెస్ చేయబోతున్నామని. నీ పెట్టుబడి అందం, నా పెట్టుబడి బంగారం. ఆ తర్వాత అంటావా నువ్వు నన్ను సుఖపెడుతుంటావు, నేను నిన్ను పోషిస్తుంటాను, దీనికి దానికి చెల్లు. మనసా వాచా కర్మణ, నేను మీ భార్యని మీ ఇష్ట ప్రకారమే నడుచుకుంటాను. మీరు గీచిన గీటు దాతను, దయచేసి నన్ను మీ జీవిత భాగస్వామిగా చూడండి. కానీ మీ వ్యాపారంలో భాగస్వామిగా మాత్రం చూడకండి. ప్రతిఫలం ఆశించని పార్ట్నర్ అయితే నాకే మంచిది. నవన అద్భుతంగా ఉంది. చదువుతున్నంతసేపు చాలా టెన్షన్గా ఫీల్ అయ్యాను. దయచేసి కథ మాత్రం చెప్పొద్దు, ఇప్పటికే బోల్డ్ అంత టైం వేస్ట్ అయింది. సర్లే, ఇంకా ఫస్ట్ నైట్ జరుపుకుందా? నువ్వు మరీ ఇంత డైరెక్ట్గా అడగకూడదేమో, కొంచెం సిగ్గుపడాలి. సిగ్గుపడాలా? ఎందుకు? నా బొంద. మగవాళ్ళు సిగ్గుపడినప్పుడు ఆడదెందుకు సిగ్గుపడాలి? నీతో వాదించడం నా వల్ల కాదు. అయితే ఓ పంచే, నా పెదవులు నీ పెదవులతో మూసేసి నన్ను మాట్లాడకుండా చెయ్యి. ఏంట్రా గుత్తంకా అంటే ఏంటి డాడీ? అది గుర్తొచ్చింది ఏంట్రా మీకు ఇప్పుడు? లేదు డాడీ, ఈవేళ మా స్కూల్లో వెంకటలక్ష్మి వాళ్ళ అమ్మ గొప్పగా చేసిందని అందరి దగ్గర డబ్బా కొడుతుంది. ఇవాళ మీరేం వండుతున్నారు? పచ్చి పులుసు. పచ్చి పులుసు, ఉల్లిపాయ పులుసు, కోడిగుడ్డు పులుసు, ఈ పులుసులు తప్ప మీకు గుత్తంకా వంటం రాదా? ఒరే రాదా అని అడక్కరా, నాకు చాలా బాధేస్తుంది. చెప్పరా, నీకేం కావాలో చెప్పరా, వండి పెడతాను. గుత్తంకా వండి పెట్టమంటావా? అరగంట టైం ఇవ్వండి, ఈలోగా మీరు చదువుతూ కూర్చోండి, తర్వాత అదరహోదరా. ఇదేం పెద్ద బ్రహ్మ విద్య? నారాయణమ్మా, నారాయణమ్మా, తల్లి నువ్వే కాపాడుతున్నావు ప్రతిరోజు. వంకాయ గుత్తి, వంకాయ పులుసు, వంకాయ గుత్తంకాయ. ఏది నారాయణమ్మా, ఏంటి నీకు కూడా నా అలాగే గుత్తంకాయ రాదా? అయ్యో
కుత్తొంకాయ ఉండకపోతే వీళ్ళ దగ్గర నేను జాంగ్రీ అయిపోతానే. మీనాక్షమ్మా రండి గారు కూర్చోండి. ఏమిటి జాంగ్రీ ఎక్కడ? పక్కింటి ఆయన సినిమా తీసుకెళ్తాన్నారు, తీసుకెళ్ళమన్నాను. పన్నీ తోటలే. ఏం లేదమ్మా, టీవీలోను తెలుగు మహిళా తెలగపిండి ఒడియాలు, గృహలక్ష్మి గోంగూర పచ్చడి అని వంట వార్పుల మీద కొత్తగా కార్యక్రమాలు పెట్టాలని టీవీ డైరెక్టర్ నా ఫ్రెండ్లే. గురు, నీకు తెలిసిన మహావంట మహిళ ఎవరైనా ఉన్నారా అని అడిగాడు. ఎవరన్నా ఉన్నారా? ఎవరో ఎందుకనే గారు, నేనున్నానుగా. మా ఇంట్లో టీవీ ఉన్న దగ్గర నుంచి నేను టీవీలో కనిపించాలని నాకు చాలా ఆశగా ఉంది. అలా చూస్తున్నారేంటనే గారు? ఏం లేదు, మన సినిమా స్కోప్ సైజ్ కదా, టీవీలో పడుతుందా లేదా అని. పర్వాలేదులే అమ్మా, వాడు ఎడ్జస్ట్ చేసుకుంటాడులే. కాకపోతే టీవీ ప్రేక్షకులకి తత్తర్ బిత్తర్ లేకుండా చెప్పాలి నీ వల్ల అవుతుందా అని. ఎందుకు అవుతానయ్య గారు? అవుతుందా? ఓ పని చేద్దాం, ఓ రిహార్సల్ చూద్దాం. ఇదిగో ఇది టీవీ మైక్ అనుకో, ఇది మైక్ అనుకో, నేను ఇంటర్వ్యూ చేస్తా. ఇది టీవీ కెమెరా. మీనాక్షమ్మ గారు నమస్కారం. నమస్కారం. మీకు గుత్తొంకాయ కూర ఉండడం తెలుసా? తెలుసు. మీనాక్షమ్మ గారు నమస్కారం. మీరు గుత్తి వంకాయ కూర వండడంలో అనుభవజ్ఞులని మేము తెలుసుకున్నాం. మీ గుత్తి వంకాయ కూర తినాలని అర్జెంటుగా ఎదురు చూస్తున్న మా టీవీ ప్రేక్షకుల కోసం మీరు సవిస్తరంగా వివరిస్తారా? మొదట నవనవలాడే వంకాయల్ని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. వాటిలో మసాలా పెట్టుకోవడానికి వీలుగా నిలువుగా కోసి పెట్టుకోవాలి. సిద్ధం చేసి పెట్టుకున్న మసాలాని వంకాయలో కూర్చాలి. మూకిడిలో నూనె పోసి అందులో వంకాయలు వేసి వేపాలి. అది మీరు చెప్తారండి డాడీ, మేం చెప్పాలి? చేసింది నేను రే, తినేది మేం కదా. సరే తినండి. ఇదిగో మొత్తం గుత్తి వంకాయ తినాలి, అర్థమైందా? అస్సలు వంకాయ మీద వంకాయ, వంకాయ మీద వంకాయ. అలాగే డాడీ. ఇందులో ఉప్పే లేదా డాడీ? గుత్తొంకాయ కూరలో పప్పు వచ్చిందేం డాడీ? ఇది పప్పు గుత్తొంకాయ కూర. అనిగారు, ఇందాక ఇచ్చిన టీవీ ఇంటర్వ్యూ రిహార్సల్లో గుత్తి వంకాయ కూరలో ఉప్పుకు బదులు పప్పు అని చెప్పాను, ఏం పర్లేదు కదా డాడీ? నాన్నా రిక్షాలకు డబ్బులు ఇచ్చి పంపించు. నేను ఇవ్వడమేంట్రా బాబు, నీ పెళ్లికి మేము వచ్చాం కాబట్టి నువ్వే ఇవ్వాలి. నాన్నా నువ్వు ఆడపల్లి వారి దగ్గర బస్ ఛార్జీలతో పాటు రిక్షా ఖర్చులు కూడా తీసుకున్న విషయం నాకు తెలియదు అనుకుంటున్నావా? మర్యాదగా రిక్షాలకు డబ్బులు ఇచ్చే, లేకపోతే గొడవలు జరిగిపోతాయి. మన విజయ్ పెళ్లికైనటువంటి ఖర్చులు, మంగళసూత్రం చేయించడానికి, మన వాళ్ళకి బట్టలు పెట్టడానికి, శుభలేఖలు అచ్చు వేయించడానికి మొత్తం అయిన ఖర్చు 6,500 రూపాయలు అన్నట్టు మర్చిపోయిన సన్నాయి మేడం వాళ్ళకి 2,000 రూపాయలు. సన్నాయి మేడం వాళ్ళకి 2,000 రూపాయలు? మనం మాట్లాడింది 1,000 రూపాయలుగా. పెళ్లికి వెళ్లే ముందు వాళ్ళు రేటు పెంచేశారు. వాళ్ళు పెంచేశారా? నువ్వు నొక్కేశావా? అంటే నేను కమిషన్ కొట్టానంటావా? కావాలంటే ఇదిగో రసీదు చూడు. సర్లే కానీ మిగతా లెక్కలు చెప్పు. ఇకపోతే వెండి చెంబు వెండి కంచం తూకం వేయించాను, వాళ్ళు మనతో చెప్పిన దాని మీద 4 తులాలు తక్కువ. అయ్యో 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 అయ్యో, ఎంత మోసం ఎంత మోసం! అందుకే నేను అప్పుడే చెప్పాను పెళ్లి పందిట్లోనే తూకం వేసి తీసుకోండి అని. నా మాట ఒక్కళ్ళు విన్నారు కాదు. ఇందులో మోసమే ఉందండి. వెండి బంగారు వస్తువులు చేయించుకునేటప్పుడు 100 అంటే 100 తులాలు చేరు కదా, కాస్త అటు ఇటు అవుతాయి. ఇక మొయ్, ఆ సంగతి మాకు తెలుసు. ఏ, మీ వాళ్ళని వెనకేసుకొస్తున్నావా? వెంటనే 4 తులాలు సరిపడే డబ్బు పంపించమని మీ నాన్న కుతరరాయి. తర్వాత చదివింపుల ద్వారా వచ్చింది 5,230 రూపాయలు. ఉయ్, పెళ్లి పీటల మీద ఉన్నా నేను లెక్క పెడుతూనే ఉన్నాను. చదివింపుల మీద వచ్చింది 6,230 రూపాయలు. అంటే నేను కమిషన్ కొట్టనట్టా? నీకు ఆ బుద్ధి ఉంది కాబట్టి అన్నా. నోటుకొచ్చినట్టు మాట్లాడుకో. ఆడపడుచు లాంఛనంగా వచ్చింది 5,000 రూపాయలు.
నీకు 500 చాలు. నా పేరు 5000 అసలు చేసి ముష్టి 500 లక్కిస్తావా? నా డబ్బు తగ్గిరా. ఇకపోతే కట్నం కింద వచ్చిన 70000 రూపాయల తాలూకు లెక్క. ఆ డబ్బుతో నీకు సంబంధం లేదు. ఆ డబ్బుతో మాకు సంబంధం లేదంటావే? అమ్మా నాన్న, పెళ్లి నాది, పెళ్ళం నాది. ఆ పెళ్ళం బరువు బాధ్యతలు కూడా నావి, కాబట్టి కట్టం డబ్బులు కూడా నావి. ఇందులో మీకేం సంబంధం లేదు. దట్స్ ఆల్. మరో ముఖ్యమైన విషయం, ఈ క్షణం నుంచి నేను నవ్య విడిగా ఉంటాం. అంటే ఏమిట్రా, విడిపోతానంటావా? విడిపో, కాకపోతే మీ వంట మీది, మా వంట మాది, మీ ఖర్చులు మీవి, మా ఖర్చులు మావి. మేము పైన ఉంటాం, మీరు కింద ఉండండి. ఇప్పుడు విడిపోవాల్సినంత అవసరం ఏమొచ్చిందిరా? చూడమ్మా, ఇప్పుడు నాకు కూడా బాధ్యతలు పెరిగాయి. నా పిల్లల గురించి ఇప్పటి నుంచే నేను జాగ్రత్త పడాలిగా. అదిగాక ఇంటి మీద పడే అస్తమానం వేసేవాళ్ళు పోషించడం నా వల్ల కాదు. నవ్య పద, నీకే చెప్పేది పద. చంద్రిక, సామాన్లని పైకి తీసుకురా. కంగారు పడకండి, నేను ఇవేది పోస్ట్ మ్యాన్ని. అయితే నా చుట్టూ తిరగడం ఎందుకు? నేను ఏమైనా పోస్ట్ డబ్బా అనుకున్నావా? నాకు సైకిల్ ఎక్కడమే కానీ దిగటం రాదండి. ఏదైనా మోపు కోసం ఎదుకుతున్నాను. అయ్యో పాపం, నా భుజం చేసి ఆ థ్యాంక్స్ అండి. మావారు అంతే, సైకిల్ దిగడమే కానీ ఎక్కడం రాదు. రోజు నేను ఎక్కించాల్సిందే. ఏమిటి ఇది, ఎవరిద్దరు నా బదులు వీణి తెచ్చుకున్నామండి కొంప తీసి. ఈ టపాంగుతి ఈ వీధికి పోస్ట్ మ్యాన్. నాకేదైనా ఉత్తరం ఉందా? అవునండి. మరి మాకు పేరు? పి హనుమంతరావు. లేదండి. ఏమండి ఏమండి, ఇవాళ మాకు ఉత్తరం రాలేదట. మీ ఉత్తరం ఒకసారి ఇస్తారా? చదువుకుని ఇచ్చేస్తాను. ఏమిటి, ఉత్తరం చదివిస్తావా? మా తల్లి ఉత్తరం చదివిస్తుందట. ఇంకా నయం సిగరెట్ కాల్చిస్తాను అనలేదు. పోనీ, అదేనా ఇవ్వండి, మా వారు కాల్చిచ్చేస్తారు. నా తల్లి అమ్మాయి గారు, అమ్మాయి గారు, ఇవాళ వంట చేయనండి. ఈ డబ్బు తీసుకో. ఏమిటి బాబు, పెళ్లి బోనసా? కాదు, డిస్మిస్. ఇవాళ నుంచి నువ్వు మా ఇంట్లో వంట చేయనక్కర్లేదు. ఏం బాబు, పెళ్లి చేసుకున్నానుగా. ఓహో, భార్య చేతి వంట తినాలనా? కాదు, పెళ్ళం వచ్చిన తర్వాత కూడా నీకు డబ్బు ఇచ్చి వంట చేయించుకోవడం దండగని. ఇంటి పనులైనా చేయమంటారా లేకపోతే వద్దంటారా? అక్కర్లేదు. వెళ్ళాం అంటే ఆల్ ఇన్ వన్. అంటే రేడియో, టీవీ, టేప్ రికార్డర్ అన్ని ఒకే దాంట్లో వచ్చినట్టు వెళ్ళాం కూడా అన్ని రకాల పనులు చేయాలి. ఇక నువ్వు వెళ్ళచ్చు. అమ్మగారు బట్టలేస్తారా? వెయ్యం. ఇదిగో ఈ డబ్బు తీసుకో. ఏంటి బాబు, వెళ్ళినావా? కాదు, ఇవాళ నుంచి నువ్వు బట్టలు ఉతకాల్సిన పని లేదు. ఏంటి బాబు, పెళ్ళెందుకు చేసుకున్నాను అనుకున్నావు? ఎక్కడికి? పాయకానా శుభ్రం చేద్దామనండి. ఏం అక్కర్లేదు. ఇదిగో పోయిన నెల నువ్వు పనిచేసిన దానికి డబ్బులు. మరి ఎప్పుడు రమ్మంటారు? ఇంకెప్పుడు రానక్కర్లేదు. ఏం బాబు, ఇదేమిటో తెలుసా? కొబ్బరి చెట్టు. ఆడదాన్ని అరటి చెట్టుతో పోలుస్తారు, చాలా తప్పు. ఆడది అందులో పెళ్ళాం, కొబ్బరి చెట్టుతో సమానం. కొబ్బరి చెట్టు వల్ల మనకు అనేక ఉపయోగాలు ఉన్నాయి. కొబ్బరి నీళ్లు, కొబ్బరి తాళ్ళు, కొబ్బరాకు, ఇలా ఎన్నో. అలాగే పెళ్ళాం వల్ల కూడా అనేక ఉపయోగాలు ఉన్నాయి. పని మనిషిగా, వంట మనిషిగా, కాపలా మనిషిగా, బట్టలొతికే మనిషిగా, పోటీగా. అబ్బో, ఇంకా చాలా ఉపయోగాలు ఉన్నాయి కానీ అవన్నీ నీకు అర్థం కావు. మా నాన్నింటికి వెళ్ళి పైకాన కడుకో. అంటే ఇంతకి మీరు తెచ్చుకుంది పెళ్ళాన్ని కాదన్నమాట? మీరు పెళ్ళాన్ని తెచ్చుకున్నారేమో అనుకున్నా. వెర్రి మొహం దాన్ని. దించు, చేయి దించు. నేనిప్పుడు మీ పని మనిషిని కాను. ఇదిగో ఈ చీపురు కూడా ఆ కొబ్బరి చెట్టు నుంచి వచ్చిందే. ఒరే, రేపు పేరెంట్స్ డే కదా, ఏం చక్క మమ్మీ డాడీలతో స్కూల్కి రావచ్చు. అవునరా, రోజు పేరెంట్స్ డే ఉంటే బాగుంటుంది. మనం ఎంత కష్టపడి స్కూల్కి వెళ్తున్నామో మమ్మీ డాడీలకి తెలుస్తుంది. రేపు అందరు మమ్మీ డాడీలు స్కూల్కి వస్తారు, కానీ మా డాడీ రారు. ఏ, మా డాడీ అమెరికా వెళ్ళారుగా, వచ్చే సంవత్సరం వస్తారు. అప్పుడు పేరెంట్స్ డేకి మా డాడీని తీసుకొస్తాను. మీ డాడీ కనీసం వచ్చే సంవత్సరం అయినా వస్తారు, మా మమ్మీ అస్సలు రాదు. మీకు మమ్మీ లేదా? ఉంది కానీ రాదు. హలో రేవతి.
ఏం డాడీ మమ్మీకి ఫోన్ చేస్తున్నారా? అవునరా. రేపు ఫంక్షన్కి అమ్మలేదని బాధపడుతున్నారు. మేము బాధపడలేదు డాడీ, అలానే మీరే మమ్మల్ని బాధ పెడుతున్నారు. ఇంకెప్పుడు ఫోన్ చేయకండి డాడీ. మాకెవరూ అక్కర్లేదు డాడీ. మీరే మా మమ్మీ, మీరే మా డాడీ, మీరే మాకు కావాలి, మీరే మాకు కావాలి డాడీ. చిత్రా, చిత్రా, హాయ్ డార్లింగ్, ఇక్కడున్నావా? చిత్రా, ఎన్నాళ్ళు హోటల్ తిని 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 విసిగెత్తిపోయాను. ఇవాళ నీ చేతి వంట తినబోతున్నాను. ఆకలి దంచేస్తుంది. వంట ఏం చేసావు? అసలు వంట చేయలేదు. ఏమిటి, నేను ఏమైనా వంట మనిషి అనుకున్నావా? ఇద్దరం అలా సరదాగా ఏదైనా హోటల్కి వెళ్ళి భోంచేద్దాం పదా. అది కాదు చిత్రా, ఎప్పుడో అమ్మ బతుకున్నప్పుడు అమ్మ వండి పెట్టేది. అమ్మ పోయినప్పటి నుంచి హోటల్ తిండే తింటున్నాను. పెళ్ళైతే నీ చేతి వంట తినొచ్చని ఎంతో ఆశపడ్డాను. ప్లీజ్ చిత్రా, నువ్వు వండి పెడితే తినాలని ఎంతో ఆశగా ఉంది. నథింగ్ డూయింగ్, నేను వంటే చేయను. ఇప్పుడే కాదు, ఎప్పుడూ చేయను. వంట పనులు ఇంటి పనులు చేయడానికి కాదు నేను నిన్ను పెళ్లి చేసుకుంది. మొగుడికి అన్నం పెట్టడం అవమానంగా భావించేదాన్ని నిన్నే చూస్తున్నాను. నువ్వు ఎలా అనుకున్నా సరే నాకు నష్టం లేదు. పద, హోటల్కి వెళ్దాం. నాకు ఆకలిగా లేదు, నువ్వు వెళ్ళు. ఓకే. నవ్యా, నవ్యా, వాట్ ఈస్ దిస్? వంట చేస్తున్నావా? నో 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 నో, రా లే. ఇద్దరం కలిసి సరదాగా బయటకు వెళదాం. రామరాజ్ హాల్లో సినిమా చూసి భీమాస్లో భోంచేసి ఇంటికి వద్దాం. ఇంటికి వచ్చిన తర్వాత సరదాగా వలపు వంట చేసుకుందాం. Thank you.
హద్దులు గడేసి ముద్దులు ముడేసి ముద్రల మజాలు సిగ్గు మొగ్గ విచ్చింది బుగ్గ ఎర్ర బాసింది మతంగా నొకంగా గుమ్ము గుమ్ముగా ఉంది ఏటి వేలు కోసుకున్నావా అంత అజాగ్రత్తగా ఉంటే ఎలా? సరే మా ఫ్రెండ్స్ 10 మంది వచ్చారు, నువ్వు ఏం చేస్తావు ఎలా చేస్తావో తెలీదు. 10 నిమిషాల్లో 2 స్వీట్ 2 హాట్ రెడీ కావాలి. ఏటలో చూస్తూ ఉండిపోయావు, కమాన్ కమాన్ క్విక్. రే త్వరగా ఆడరా, జోకర్ పట్టేశాడు రావాడు. పుద్దుందా నీకు, వేరే టీ పట్టరా పో. అలాగేనండి. షో నాది ఫుల్ కౌంటర్ రా బాబు. ఇవరే కలిపేది, కలపండి రా. టీ రెడీ చేసావా? చేశానండి. చేశానంటే త్వరగా పట్టరాపో. అలాగే. అవును, మంచినీళ్ళు లేకుండా ఎలానే నిన్ను. మొత్తానికి భార్యని భలే కంట్రోల్లో పెట్టారా? ఒరే ఆఫ్టర్ ఆల్ ఆడదాన్ని, అందులో పెళ్ళాన్ని కంట్రోల్లో పెట్టడం పెద్ద గొప్పేనా? అదేమో నాకు తెలియదు కానీ భార్యని పని మనుషులా ట్రీట్ చేయడం నాకు నచ్చలేదురా. నువ్వు ఎన్ని చెప్పినా ఆడదాని మీద అభిప్రాయం తప్పురా. తప్ప నువ్వేమిట్రా చెప్పేది? పెద్దలు ఏమన్నారు తెలుసా, కార్యేషు దాసి అన్నారు, పనులు చేసేటప్పుడు పెళ్ళాన్ని పని మనిషిగానే ట్రీట్ చేయాలి. అసలు ఆడదంటే ఏమిటో తెలుసా, ఎదురు డబ్బిచ్చి మనకు జీవితాంతం వెట్టి చాకరీ చేయడానికి వచ్చిన బానిస. చిత్ర మా ఫ్రెండ్స్ వచ్చారు, వస్తే కొంచెం కాఫీ చేసి పెట్టు. ఐ యామ్ బిజీ, కావాలంటే నువ్వు చేసి. అలాగే నేనే చేస్తాను, నువ్వు వచ్చి కొంచెం వాళ్ళకి ఇస్తే బాగుంటుంది. ఏ నువ్వు ఇస్తే నామోషణ, పెళ్ళాం చేత చాకరీ చేస్తున్నానని మీ ఫ్రెండ్స్ తో గొప్పలు చెప్పుకోవాలా? ఇట్స్ ఆల్ రైట్, కాఫీ నేనే చేస్తాను, నేనే ఇస్తాను. కనీసం హాల్లోకి రా, మా ఫ్రెండ్స్ ని పరిచయం చేస్తాను. సరిపదా చిత్ర, వీళ్ళంతా నా ఫ్రెండ్స్. నమస్కారం అండి. హలో, అందరూ చూసారుగా ఇక నేను వెళ్ళొచ్చా? వస్తారా? కాఫీ తాగదంటరా? పర్లేదు, మళ్ళీ ఒకసారి సార్. మీనాక్షి, మీనాక్షి. పిన్ని గారు పిలిచారా? అవును, నేను బంధువుల ఇంటికి వెళ్తున్నాను. బయట బకెట్లు అవి ఉన్నాయి. పర్లేదు, నేను వాడుకుంటానులేండి. పాలు ఆడొచ్చి పాలు పోస్తాడు. పర్లేదు, నేను వాడుకుంటానులేండి. పేపర్ అతను పేపర్ వేస్తాడు. పర్లేదు, నేను వాడుకుంటానులేండి. ఇవి మా ఇంటి తాళాలు. పర్లేదు, నేను వాడుకుంటానులేండి. సాయంత్రం మా వారు వస్తారు. పర్లేదు, నేను వాడుకుంటానులేండి. అమ్మో, అన్నంత పని చేస్తావిటి. వదినా, రండి రండి. పర్వాలేదులే, కూర్చో. ఆడపడుచుని అర్థం ఒకటి అంటారు, తెలుసు కదా? తెలుసండి. మొగుడు ఏమడిగినా కాదనో కదా, అలాగే ఆడపడుచు ఏమడిగినా కాదనకూడదు. అలాగే నేను నువ్వు కట్టుకున్న చీర చాలా బాగుంది, రాకిచ్చే. దానికేం భాగ్యం, అలాగే ఇస్తాను. ఎప్పుడో ఇస్తానంటే కాదు, మా తమ్ముడు రాకముందే ఇవ్వాలి. కే వాడికి తెలిస్తే ఇవ్వనివ్వడు. అక్కకి ఇస్తానంటే కాదని ఎలా అంటారు? ఆయన అడిగే ఇస్తాను. ఇంతకీ నాకు చీరిచ్చే ఉద్దేశం ఉందా లేదా? పొమ్మన లేక పొగ పెట్టడం అంటే ఇదే. అయ్యో, అంత మాట ఎందుకులండి, ఇప్పుడే ఇస్తాను. మీ ఆవిడకి ఏం తోచక రమ్మంటే కబుర్లు చెప్పు వస్తున్నాను అంతే. నవ్యా, నవ్యా. ఏమిటండి? అక్కకి చేరొచ్చావా? ముచ్చటపడి అడిగితే దానం చేశావు. అదేమన్నా నీ బాబు సమ్మ అనుకున్నావని ఇష్టమైన దానం చేయడం? మీ అక్కకే కదండి ఇచ్చింది. అయితే మాత్రం నన్ను అడుక్కొని ఎందుకు ఇచ్చావు? ఇలా సొంత పెత్తనాలు చేస్తే నేను సహించను. ఇందులో సొంత పెత్తనమే ఉందండి. మాటకు మాట సమాధానం చెప్పావంటే పళ్ళు రాలిపోతాయి. వెళ్ళు, వెళ్ళి కాఫీ తయారు చేయి. నేను వెళ్ళి అక్క దగ్గర చీర తీసుకొస్తాను. ఎక్కడికి వెళ్తున్నావు? స్విమ్మింగ్ పూల్కి. టెన్నిస్ ర్యాకెట్ ఎందుకు మరి? లేకపోతే ఏమిటి అడగటం? టెన్నిస్ ర్యాకెట్ తీసుకుని ఎక్కడికి వెళ్తారు? టెన్నిస్ ఆడటానికి కదా. టెన్నిస్ ఆడాలంటే ఇలా ఒళ్ళంతా కనపడే బట్టలు వేసుకోవాలా? నా ఇష్టం. ఇలాంటి డ్రెస్ వేసుకుంటే ఆడేటప్పుడు హాయిగా ఉంటుంది. నీకు హాయిగా ఉంటుందో లేదో కానీ చూసే వాళ్ళకి మాత్రం చాలా హాయిగా ఉంటుంది. వాట్ డు యు మీన్? నువ్వు ఆ డ్రెస్ లో బయటకి వెళ్ళడం నాకు ఇష్టం లేదు. నీ ఇష్ట ఇష్టాలతో నాకు పని లేదు. చిత్ర, చిత్ర ఆగు. నువ్వు బయటకి వెళ్ళడానికి వీల్లేదు. వీల్లేదని నన్ను శాసించే అధికారం నీకు లేదు. బ్యాట్ విరగొట్టే నువ్వు చూస్తూ ఊరుకున్నావా? అయితే ఏం చేయమంటా? టిట్ ఫర్ టాట్, దెబ్బకు దెబ్బ కొట్టు. రాజా, ఏం చేస్తున్నావు? ప్యాకెట్ ఆడుతున్నాను. ప్యాకెట్ అండ్ ఫైల్ ఎందుకు? లేకపోతే ఏమిటి అడగటం?
పెన్ను ఫైల్ పట్టుకుని ఏం చేస్తారు? ఆఫీస్ వర్క్ చేస్తారు. ఆఫీస్ వర్క్ చేయడం కోసం రాత్రులు మేలుకోవాలా? రాత్రిపూట వర్క్ చేస్తుంటే ప్లెజెంట్ గా ఉంటుంది. నీకు ప్లెజెంట్ గా ఉంటుందేమో, నాకు న్యూసెన్స్ గా ఉంటుంది. వాట్ డు యు మీన్? నువ్వు రాత్రిపూట ఆఫీస్ వర్క్ చేయడం నాకు ఇష్టం లేదు. నీ ఇష్టా ఇష్టాలతో నాకు పని లేదు. నువ్వు ఇప్పుడు ఆఫీస్ ఫైల్ చూడటానికి వీల్లేదు. వీల్లేదని శాసించే అధికారం నీకు లేదు. ఏం బాబు, వైకుంఠపురం వస్తావా? వస్తానండి. ఎంత ఇవ్వమంటావయ్యా? ఐదు ఇప్పించండి బాబు. ఏమిటంతా ఇవ్వను, 5 రూపాయలు ఇస్తాను. అదేం కుదరదండి, 5 రూపాయలు ఇవ్వాల్సిందే. అంత ఇచ్చుకోలేనయ్యా, 5 ఇస్తాను తీసుకో. అంటే సెమిటోని కదా అని చెప్పి డబ్బా ఇస్తున్నారేంటి? నాకు చెవుడుందని నీకు అర్థమైపోయిందా? నువ్వు అరిచికి పెట్టిన 5 కంటే పైసా కూడా ఎక్కువ ఇవ్వను. ఇగో 5 రూపాయలు కంటే 1 పైసా తక్కువైనా నేను తీసుకోను బాబు. 5 రూపాయలు ఇస్తాను. 5 ఇయ్యాల్సిందే. 5 ఇస్తాను. 5 ఇయ్యాల్సిందే. రేయ్ చలం, కులసాగా ఉన్నావా? ఏమిట్రా, ఏమిటి గోళ? రావిడు 2 సంచులు రిక్షాలో పెట్టినందుకు 5 రూపాయలు ఇస్తానంటే తక్కువని పోట్లాడుతున్నాడు. కాదండి, ఇంత సామాను మోసుకొచ్చి 5 రూపాయలు ఇవ్వమంటే కుదరదంటున్నాడండి. ఒరే, నువ్వు ఇస్తానని 5 వాడు కావాలంటున్నాడు. ఏమిటి, మీ ఊరాడని వెనక వేసుకొస్తున్నావా? 5 కంటే పైసా కూడా ఎక్కువ ఇవ్వను. నువ్వు అడిగిన 5 ఇస్తానంటున్నాడు వాడు, కరెక్టే. అదేంటయ్యా, పొరుగురు వెనకేసుకొస్తున్నావు. నేనే ఎక్కువ అడగలేదు, 5 అడిగాను అంతే. చూసారా బాబు, తమరు చెప్పబట్టి ఇప్పుడు ఇచ్చాడు. ఓకేనా? నువ్వు ఇచ్చావు కాబట్టి నోరు మూసుకుపోయాడు. అరగంట నుంచి ప్రాణాలు తోడేస్తున్నాడు రా. సరే, ఏమిటిలా వచ్చావు? ఏమిటి ముందు మాట్లాడుకోలేదు రా, అందుకనే వాడికి. ఏమిటిలా వచ్చావు? విశేషం? విశేషాలే ఉంటాయిరా. పెళ్లిలో నే పెట్టిన వెండి పళ్ళెం చెంబుల్లో 4 తులాలు తక్కువైనాయని, ఆ డబ్బులు వెంటనే పంపించమని ఉత్తరాల మీద ఉత్తరాలు రాశాడు మా అల్లుడు. ఆఖరి ఉత్తరంలో, ఈసారి ఉత్తరం రాదు, మీ అమ్మాయే మీ ఇంటికి వస్తుందని రాశాడు. దాంతో కంగారు పుట్టి డబ్బిద్దామని వచ్చాను. పద, అమ్మాయిని చూసొద్దాం పద. నేను పిల్లల్ని స్కూల్లో దింపేసి వస్తాను. స్కూల్లో చేరావా? పిల్లల్ని స్కూల్లో దింపేసి నేను తర్వాత ఇంటికి వస్తాను. అలాగే, తప్పకుండా రావాలి. జాగ్రత్త తీసుకెళ్ళే. జాగ్రత్త. ఇక్కడే ఆ బాబు చెబుతాడు, వచ్చాడు, డబ్బు తెచ్చి ఉంటాడు ముందేలాగే. రండి రండి బాబుగారు, ఇదేనా రావడం? కులాసాయనా? అంతా కులాసానే కానీ 4 తులాల వెంటి తాలూకు డబ్బు తీసుకొచ్చారా? మీ దయవల్ల ప్రయాణం సుఖంగానే జరిగింది. అయ్యి బాబోయ్, ఇటు ప్రయాణం గురించి ఎవడకు కావాలి? 4 తులాల వెండి తాలూకు డబ్బు తీసుకొచ్చారా? మరి ఇచ్చేయండి, లోపలికి రండి, ఇస్తాను. లోపలికి వెళ్తే డబ్బు విజయగడి కొట్టేస్తాడేమో. బావగారు లోపల వద్దు, ఇక్కడే ఇచ్చేయండి. అమ్మయ్యా, చచ్చినోడు పెళ్లికి వచ్చిందే కట్టమని ఇదేనా దక్కింది. ఇంక రండి. అన్న, మామగారి దగ్గర డబ్బు తీసేసుకున్నావా? అల్లుడు గారు బాగున్నారా? ఇది అన్యాయం, అది నా డబ్బు, నా డబ్బు నాకు ఇచ్చేయి. నీ డబ్బు? డబ్బు కొట్టేసిన చాలక పళ్ళు కూడా తినేద్దామనా? అది మా మామగారు నా కోసం తెచ్చారు. ఏరా, నీ ఒక్కడి కోసం తెచ్చారా? మా కూడా నా ఒక్కడి కోసమే తెచ్చారు, అంతే. పోనీ కొబ్బరి బొండ తీసుకు. నాన్న, ఇప్పుడైనా రావడం? అమ్మా, చిట్టి తల్లి, బాగున్నావా? బాగానే ఉన్నా నాన్న. నీ ఆరోగ్యం ఎలా ఉంది? రండి పైకి వెళ్దాం. అక్కర్లేదు, ఇక్కడే ఉండని. ఇక్కడెందుకు? నీ వాటాలో తీసుకెళ్ళు. మీ మామగారికి భోజనం ఇక్కడ కుదరదు, మీ ఇంట్లోనే. నా మామగారు అని నొక్కి చెప్పక్కర్లేదు. 4 తులాల వెండి డబ్బు పట్టేశావుగా. అంటే? అంటే డబ్బు నీకు, ఖర్చు నాకునా? అదేం కుదరదు. నా మామగారికి మా ఇంట్లో భోజనం పెట్టను, నీ ఇంట్లోనే భోజనం పెట్టాలి. నీ మామగారికి భోజనం పెట్టాల్సిన అవసరం నాకేంట్రా? ఆయన కూతుర్ని పెళ్లి చేసుకున్నది నువ్వు, అందుకని నువ్వే పెట్టుకో. నేను చేసుకుంది ఆయన కూతుర్ని కానీ ఆయన్ని కాదు. మీ వియంకుడు భోజనానికి నాకు ఏ సంబంధం లేదు. నీ వియ్యంకుడు నాకు చుట్టరకం కలుపుతావేంటి? ఆయన నీకు మామగారు, నువ్వే పెట్టుకో. నేను పెట్టయా? నేను పెట్టను. నేను పెట్టను, నాకు అవసరం లేదు. నాకు అందుకనే అవసరం లేదు. ఇదిగో, మీరిద్దరూ నా భోజనం గురించి తగులాడుకుంటున్నారా? దాందే ఉంది, ఒక పూట వియ్యంకుడు గారింట్లో తింటాను, ఇంకో పూట మీ ఇంట్లో తింటాను, పోయేదే ఉంది. ఒరే చలం, మా వియ్యంకుడికి అల్లుడికి నేనంటే ఎంత అభిమానమో చూసావురా. నా ఇంట్లో తినమంటే నా ఇంట్లో తినమని నన్ను వేధిస్తున్నారు. అవునరా, ఏ జన్మలో ఏ దేవుణ్ణి ఏ పూలతో పూజ చేశావు? సాక్షాత్తు పరమేశ్వరుడు లాంటి వియ్యంకుడు, శ్రీరామచంద్రుడు లాంటి అల్లుడు దొరికారు. గొప్ప కాంబినేషన్. రే, నువ్వు
వియ్యంకుడు గారింట్లో తింటే అల్లుడు గారు బాధపడతారు, అల్లుడు గారింట్లో తింటే వియ్యంకుడు గారు బాధపడతారు. అవును రోయ్, నేను ఆలోచించలేదు. అలాగే బావగారు, నేను మీ ఇంట్లో భోజనం చేయనందుకు మరోలా భావించద్దు. నేను మా చలం ఒడ్డుకు తిని చాలా కాలం అయింది. వస్తానండి, వస్తాను అల్లుడు గారు, వస్తానమ్మా, వస్తానమ్మా. రే చలం, నా చెవులకి చెవుడు వచ్చింది కానీ నా మనస్సుకి కళ్ళకి ఇంకా చెవుడు రాలేదురా. మా వియ్యంకుడు అల్లుడు నాకు భోజనం ఎవరింట్లో పెట్టాలా అని పోట్లాడుకోవటం నాకు అర్థమైందిరా. అయితే నాకు అర్థమైందన్న విషయం నా కూతురికి తెలిస్తే తట్టుకోలేదురా. అందుకే అర్థం కానట్టు నటించానురా, నటించాను. రే చలం, అల్లారు ముందుగా పెంచుకున్న నా బిడ్డని ఈ డబ్బు మనుషుల మధ్య పడేశానురా. చిన్ననాటి స్నేహితుడుగా నిన్ను నేను కోరేది ఒక్కటే, కనీసం అప్పుడప్పుడైనా నా బిడ్డ మంచి చెడ్డలు చూస్తూ ఉండరా. చూడటమే కదా, మీ కూతురు కాపురాన్ని చక్కదిద్దే బాధ్యత కూడా నేను తీసుకుంటాను, సరేనా? ఏమిటప్పుడే వచ్చేసావు, భోంచేలేదా? తినాలని లేదు. అంటే మీ నాన్నకు భోజనం పెట్టి పంపలేదని ఫీల్ అవుతున్నావు అన్నమాట. చూడు, ఇలా చీటికి మాటికి అల్లుడింటి మీద పడి మేస్తుంటే పోషించడం నా వల్ల కాదు. చీటికి మాటికి అంటారే, మన పెళ్ళయ్యాక నాన్న మొట్టమొదటిసారి మన ఇంటికి వచ్చారండి, అది కూడా పడి మేయడానికి కాదు, మీకు డబ్బిద్దామని వచ్చారు. అయితే ఏమంటావు? ఏమనగలను, కన్న తండ్రి ఇంటికి వస్తే కనీసం పట్టేడు అన్నం పెట్టలేని నా బ్రతుకు తలుచుకుని ఏడుస్తున్నాను. సరే సరే, భోంచేయకపోతే నీరసం వస్తుంది, రేపు పనులు చేయలేవు. అంటే నన్ను భోంచేయమంటుంది నా ఆకలి గురించి కాదనమాట, పనులు చేయలేనేమోనని. అంతేగా, ఏం పర్లేదులేండి, నేను భోంచేయకపోయినా మీ గొడ్డు చాకరి చేయగలను. చాలే, సోదాపి మంచం ఎక్కు. నవ్యా, ఏంటి ఇంకా నా మీద కోపం పోలేదా? నాకెవరి మీద ఏ కోపాలు లేవు, నా మీద నాకే కోపంగా ఉంది. సారీ నవ్యా, నిన్న మామగారికి భోజనం పెట్టకుండా పంపడం పొరపాటే, రాత్రి నిన్ను తిట్టడం అంతకంటే పొరపాటు. చూడు, రేపే మీ ఊరు వెళ్ళి మీ నాన్నగారికి క్షమాపణ చెప్పి వస్తాను, సరేనా? నిజంగానా? ఏమండి నవ్య, నువ్వు ఇలాగే ఎప్పుడు కళకళలాడుతూ ఉండాలి. హద్దులన్నీ చెరిపి వెయ్యనా ఓ చెలి అందమంత కొల్లగొట్టనా, హద్దులన్నీ చెరిపి వెయ్యనా ఓ చెలి అందమంత కొల్లగొట్టనా. మురిసి మురిసి పుల అలసి సలసి సొమ్మ మురిసి మురిసి పుల అలసి సలసి సొమ్మ రమ్మని పిలిచెను జతలో తనువుల తకధిని వేళలో వయసుల దాహం తీరేడు మల్లెలు జడలు రమ్మని పిలిచెను జతలో తనువుల తకధిని వేళలో వయసుల దాహం తీరే. పరువే పోయి సిగ్గుల మొగ్గ
చల్లని వేడలు నీ కౌగిలి మట్టులు మురిసి మురిసి పులకరించలసి సొలసి సొమ్మ పిల్లనా హద్దులన్నీ చెరిపి వెయ్యనా ఓ చెలి అందమంత కొల్లగొట్టనా ముందు కౌగిళ్ళ ఒత్తిళ్ళలోన కరిగిపోదామేమైనా చెలిని నడుము పంపులోన వింత అందముంది జాన కౌగిళ్ళ ఒత్తిళ్ళలోన కరిగిపోదామేమైనా చల్లని వేళలు నీ కౌగిలి మత్తులు మత్తులన్నీ చెరిపి వేయనా ఓ చెలి అందమంత కొల్లగొట్టనా మత్తులన్నీ చెరిపి వేయనా ఓ చెలి అందమంత కొల్లగొట్టనా మురిసి మురిసి పులకరించలా అలసి సొలసి సొమ్మ పిల్లనా మురిసి మురిసి పులకరించలా అలసి సొలసి సొమ్మ పిల్లనా నవ్యా అరే ఏమిటిది ఇలా పాలు ఒలకపోసి గ్యాస్ వేస్ట్ చేసి నాకు నష్టం కలిగించాలని ఇలా పెడద్దాలు తీసి మాట్లాడితే నేనేం చేయను ఏమిటి పెడసరగా మాట్లాడుతున్నావు ఇప్పుడు నేనేం మాట్లాడానని ఓయ్ పాలు ఒలకపోసినందుకు ఇవాళ పాలు తాగద్దు మజ్జిగ పోసుకోవద్దు అదే నీ పనిష్మెంట్ విష్ యూ హ్యాపీ మ్యారేజ్ లైఫ్ కంగ్రాట్స్ హాయ్ నమస్తే హాయ్ విజయ్ హలో రాజ్ చిత్ర ఇతను నా ఫ్రెండ్ విజయ్ అని అదే మీ ఫ్రెండ్ నవ్య హస్బెండ్ కాదు కాదా కాదు బిజినెస్ పార్ట్నర్ ఇతనికి చాలా కాలం నుంచి తెలుసా ఆఫ్ కోర్స్ థ్యాంక్ గాడ్ ఇతను బుద్ధులు నీకు రాలేదు వాట్ వివరాలు ఇంటి దగ్గర చెప్తాను ముందు ఇతనితో ఫ్రెండ్షిప్ కట్ చేసుకో చిత్ర ఎస్ రాజ్ హీస్ ఎ రోగ్ రాజ్ దిస్ ఇస్ టూ మచ్ ఏది టూ మచ్ యు ఆర్ టూ మచ్ పెళ్ళాం అంటే ఏమనుకున్నావు పెళ్ళాం రాగానే పని మనిషిని మనిపించావు పెళ్ళాం రాగానే చాకలి దాన్ని మనిపించావు పెళ్ళాం రాగానే పాకి వాడిని మనిపించావు అవునా కదా ఇట్ ఈస్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్ ఇట్ ఈస్ మై బిజినెస్ నీ పెళ్ళాం ఎవరో కాదు నా స్నేహితురాలు షీఈస్ మోర్ దెన్ మై సిస్టర్ భార్య కన్న తండ్రి ఇంటికి వస్తే ఒక్క పూట కూడా భోజనం పెట్టకుండా పంపించేసిన పెద్ద మనిషి అంటే నేను అబద్ధాలు చెప్తున్నానా అబద్ధమో నిజమో వెళ్ళి అతని భార్యను అడగండి అడుగు వేస్తే బిజినెస్ అడుగు తీస్తే బిజినెస్ వీళ్ళిద్దరి కాపురం పెద్ద బిజినెస్ ఆర్గనైజేషన్ ఇతనే కాదు ఇతని ఫ్యామిలీ మొత్తం ఇంతే చిత్ర ఈ విషయాలన్నీ నీకెలా తెలుసు వాళ్ళ ఇంట్లో పనిచేసే చంద్రిక మన ఇంట్లో పని మనిషి అదే చెప్పింది ఇంట్లో సంగతులు బయట వాళ్ళకి చెప్తావా నేను ఎవరికి ఏం చెప్పలేదండి చెప్పకపోతే దానికి ఎలా తెలిసే ఆ చిత్ర పార్టీలో 10 మంది ముందు నన్ను పట్టుకొని మన పర్సనల్ విషయాలు అందరికీ చెప్పి నన్ను అవమానం చేస్తుందా ఇంటి గుట్టు బయట పెడతా నిన్ను ఎవండి నన్ను నమ్మండి మన సంగతులు ఏమి చిత్రకు చెప్పలేదండి చెప్పకపోతే దానికి ఎలా తెలిసే చెప్పు చెప్పాను నొప్పుకో మేమేదో ఒట్టేసి చెప్తున్నాడు చిత్రకే కాదు మన విషయాలు ఎవరికి చెప్పలేదండి ఏవి నా మీద ఒట్టేసి మరీ అబద్ధాలు చెప్తున్నావంటే నేను చచ్చినా పర్లేదనగా అవేం మాటలండి దరిద్రపు కొట్టుదానా నా పరువు మర్యాదలు మంట కలిపావు కదే చూడు ఈ రోజు నుంచి నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు పోబడి ఏమండి నేను నన్ను బయటకు పోమంటే నేను ఎక్కడికి పోతానండి నేను ఇలా ఇంటికి వెళ్తే మా నాన్న గుండె పగిలి చచ్చిపోతాడండి నువ్వు ఇక్కడే ఉంటే అవమానంతో నేను చచ్చిపోతానే ఒసేయ్ పుట్టింటికి వెళ్ళడం నీకు ఇష్టం లేకపోతే ఏ నూతిలోనూ రైలు కిందో పడి చావు పోబడికి
పుట్టింటికెళ్ళడం ఇష్టం లేకపోతే ఏ నూతిలో ఉన్న రైలు కిందో పడిచావు పడిచావు పడిచావు. హలో, అసలు నీకు బుద్ధి లేదే? నీలాంటి వాళ్ళ వల్లే అసలు ఆడజాతి నాశనం అయిపోతుంది. చచ్చి ఏం సాధిద్దామని? నువ్వు నిజంగా చావాలనుకున్న దానివి అయితే ఒక ఉత్తరం సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్కి, ఒక ఉత్తరం చీఫ్ మినిస్టర్కి, ఒక ఉత్తరం రాష్ట్రపతికి నా మగుడు నన్ను చిత్రహింసలు పెట్టి చంపేస్తున్నాడు, అది భరించలేక నేను చస్తున్నాను అని రాయి. అది చచ్చి సాధించడం అంటే నువ్వు చస్తే వాడికి ఉంటే మరణాడు ఇంకో దాన్ని పెళ్లి చేసుకుంటాడు. ఆ ఛాన్స్ మగవాళ్ళకి ఇవ్వకూడదే. సరే, చేసిన బుద్ధితో కుప్పని ఎలాగో చేసావు. ముందు ఈ కాగితాలు మీ సంతకాలు పెట్టు. వెంటనే లాయర్ని పిలిపించి వాడు చేసిన పనికి వాడిని కోర్టు కీర్చి విడాకులు ఇప్పిస్తాను. కమాన్ సంతకం పెట్టవే. నవ్యా, ఆత్మహత్య చేసుకోవడమే ఒక తొందరపాటు, ఈ కాగితాల మీద సంతకాలు పెట్టాలనుకోవడం మరో తొందరపాటు. ఈ కాగితాలు కలం పోట్లు జీవితాలను నిలబెట్టవా? నీ నీతి కథలు సూక్తులు కాపాడతాయా? షిట్, సంతకం పెట్టవే. వద్దమ్మా, పెట్టొద్దు. అంటే మొగుడు తిట్టినా కొట్టినా వాడి చెప్పులు తుడుస్తూ వాడి చెప్పు కింద పడి ఉండాలంటావా? మొగుడిని చెప్పు కింద పెట్టి తొక్కాలంటావా? లేకపోతే మొగుడి చెప్పులు నెత్తిన పెట్టుకుని ఊరేగమంటావా? మరి మొగుడిని చెప్పుతో కొట్టాలంటావా? ఎవరి గురించి మాట్లాడుతున్నావు? భార్యాభర్తల మధ్య అనుబంధం ఏమిటో తెలుసుకోకుండా ఆవేశంతో జీవితాలను నాశనం చేసుకునే పిచ్చోళ్ల గురించి. షట్ అప్, నువ్వు మాట్లాడుతుంది నా గురించి. అవును, నీ గురించే మాట్లాడుతున్నాను. నువ్వు ఆ అమ్మాయి జీవితం గురించి మాట్లాడుతున్నావు, నేను నీ జీవితం గురించి మాట్లాడుతున్నాను. మా ఇద్దరు జీవితాల గురించి మాట్లాడే హక్కు నీకు లేదు. చిత్ర, ఏమిటే ఇది? నీకు నాకు సంబంధించిన విషయం. మన కాపురాల్లో కలగ చేసుకోవడానికి ఇతను ఎవరు? అతను ఎవరో కాదు, మా బాబాయ్. నీకు బాబాయ్ కావచ్చు, ఇతని గురించి నీకేం తెలుసు? నీ భర్తకి ఇతనికి తేడా లేదు. నీ భర్త నిన్నింట్లోంచి వెళ్ళగొట్టాడు, ఇతను తన పెళ్ళాన్నింట్లోంచి వెళ్ళగొట్టాడు. తల్లి నుంచి బిడ్డల్ని వేరు చేశాడు. ఆ పిల్లలు తమ తల్లిని ఎక్కడ కలుస్తారు అని వాళ్ళని జైల్లో పెట్టినట్లు ఇంట్లో బంధించాడు. ఏ గడప దగ్గర పాట ఆ గడప దగ్గర పాడి మనుషులతోటి వాళ్ళ కాపురాలతోటి చెలగాటమాడి వాళ్ళ జీవితాలను నాశనం చేసిన ఒక వింత పశువు. నీకేం తెలియదు, నా గురించి నీకేం తెలియదు. ఒకవేళ తెలిసినా అదంతా అబద్ధం. నేను నా భార్యని వెడపెట్టి బయటికి గింటేశాను. నా భార్యే కావాలని నా నుంచి దూరంగా వెళ్ళిపోయింది. నా బిడ్డల్ని తల్లి నుంచి నేను వేరు చేశాను, లేక నేను కావాలని ఆ బిడ్డలు తల్లి నుంచి వేరై వచ్చాను. నీకు తెలియదు, నీకే కాదు ఎవరికీ తెలియదు. ఏమండి, మా అన్నయ్య కేసు వాదించనన్నారంట? అవును. ఏ? అదొక తప్పుడు కేసు. తప్పుడు కేసులు ఏ లాయర్లు వాదించరా? నేను వాదించను. అసలు తప్పు లేకుండా కేసులు ఉంటాయా? ఒక పక్క తప్పు ఉంటుంది, ఒక పక్క ఉప్పు ఉంటుంది. తప్పులు చూసుకుంటూ వచ్చిన కేసులన్నీ వదిలేస్తే గడ్డి తింటావా? గడ్డి తిని ఆ కేసులు ఒప్పుకుని అడ్డమైన గడ్డి తినడం కంటే మామూలు గడ్డి తినటం మంచిది. ఇంతకీ ఆ కేసు చేస్తారా లేదా? చేయనని వాళ్ళకే చెప్పాను. వాళ్ళకి చెప్పడం కాదు, నాకు చెప్పాలి. చేస్తారా లేదా? చేయను. ఎందుకు చేయరు? రేవతి, నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. అదొక తప్పుడు కేసు. మీ అన్నయ్య కావాలని ఆ పిల్లని ఇంటి కొడలుగా తెచ్చుకున్నాడు. ఇప్పుడు వేరే చోట కట్నం ఎక్కువ వస్తుందని ఆ పిల్లని బయటకు పంపించడం కోసం పక్కింటి వాడితో సంబంధం ఉందని తప్పుడు కేసు పెట్టి ఆ కేసు నన్ను వాదించబట్టావా? ఆ పిల్ల బ్రతుకు నాశనం చేయబట్టావా? ఎవరితో ఆడపిల్ల? మీకు పుట్టిందా? రేవతి, అదెవరితో? దాని ముక్కు మొహం తెలీదు, దాని బ్రతుకు నాశనం అయిపోతుందంట. ఒక పక్క కట్టుకున్న పెళ్ళం, మరో పక్క ఆ పెళ్ళ అన్నగారి కొడుకు, ఇంకో పక్క లక్ష రూపాయలు ఫీజు. ఏమిటండి, మీకేమైనా పిచ్చి పెట్టిందా? అసలు ఈ మధ్య మిమ్మల్ని చూస్తుంటే నాకు పిచ్చెక్కుతుంది. నేను లక్షలు లక్షలు వచ్చే ఏ కేసు తీసుకొచ్చినా ఈ కేసులో ఈ తప్పు ఉంది, ఆ కేసులో ఆ తప్పు ఉంది అంటున్నారు. మీ ఉద్దేశం ఏమిటండి? నేను చెప్తే వినకూడదనా, లేకపోతే ఒక ఆడముండ చెప్తే నేను వినటం ఏమిటనా? మాట్లాడరేమిటండి, బెల్లం కొట్టిన రాయిలా నిలబడ్డారే. నాకు లాయర్లతో వాదించడం అలవాటు, జడ్జీలకు నచ్చజెప్పడం అలవాటు, మూర్ఖులతో పోట్లాడే అలవాటు నాకు లేదు. మిస్టర్ వెంకటాచలం, నువ్వేమిటో నీ గతమేమిటో మర్చిపోయి మహాత్మాగాంధీలా కబుర్లు చెప్పకు. నీకు ఇష్టమున్నా లేకపోయినా నేను చెప్పింది చేసి తీరాలి. నువ్వేసుకున్న నల్ల కోటు నీ సొంతం కాదు, మా నాన్న పడేసిన దయాభిక్ష.
లాయర్లతో వాదించడానికి, జడ్జిలకు నచ్చ చెప్పడానికి కోర్టు చాంబర్లో అడుగు పెట్టే అదృష్టం నీ అబ్బ ఇవ్వలేదు, నీ అమ్మ ఇవ్వలేదు, నీ దిక్కుమాలిన కుటుంబం ఇవ్వలేదు. నేను, నా తండ్రి, మా కుటుంబం పెట్టిన భిక్ష. ఇంట్లో మేం ముద్దలు పడేసి పెంచిన కుక్క ఎగిరి మమ్మల్నే కలవాలని ప్రయత్నిస్తే ఆ కుక్క పళ్ళు పీకించడం కూడా మా కుటుంబానికి అలవాటే. రేవతి, వాదించి దాన్ని గెలిపించినందుకు మీ ఫీజ్. దీని అర్థం ఇంట్లో ఉండమనా బయటికి పొమ్మనా? ఒక మనిషి సామాన్లు బయట పారేస్తే మీ కోర్టు భాషలో ఏమంటారు? వెకేషన్ ఆఫ్ ది పొజిషన్ అంటే ఉన్న చోటు వదిలి వెళ్ళటం. రేవతి, తొందరపడుతున్నా. నేను తొందరపడడం లేదు, మీరు తొందరపడ్డారు. నాది తప్పుడు కేసు అన్నారు, ఆ తప్పుడు దాని కేసు మీ అంతటి మీరే టేకప్ చేశారు. కోర్టులో నన్ను ఓడించారు, జీవితంలో మీరు ఓడిపోయారు. నేను లేకపోతే మీ జీవితం ఏమిటో ఇప్పుడు తెలుస్తుంది. ఒక కాపురాన్ని నిలబెట్టడం కోసం నా కాపురాన్ని కూల్చుకున్నాను. ఒక ఆడకూతురి బ్రతుకు అలరిపాలు కాకుండా ఉండడం కోసం నా బ్రతుకు నవ్వుల పాలు చేసుకున్నాను. ఆ క్షణంలో నేను ఆ నిర్ణయం తీసుకుండకపోతే ఒక కుటుంబం నేల కూలిపోయేది, ఒక జీవి ఆత్మహత్య చేసుకునేది. అంత మాత్రాన నా భార్య నాకు దూరం కాదమ్మా, నా బిడ్డలు ఆ తల్లికి దూరం కాదు. చూడమ్మా, ఏదైనా ఒక యంత్రం చెడిపోతే అది నిమిషాల మీద బాగుపడదు. కొన్ని పార్టులు విరిగిపోతాయి, కొన్ని అరిగిపోతాయి. విరిగిపోయిన వాటిని వెల్డింగ్ చేయాలి, అరిగిపోయిన వాటికి కొత్త పార్టులు వెయ్యాలి. అవి దొరకడంలో కొంత వ్యవధి పట్టొచ్చమ్మా. నీ బ్రతుకు రిపేర్లో పెట్టుకుని దాని బ్రతుకు రిపేర్ చేయడానికి వచ్చావా? ముందు నీ బ్రతుకు రిపేర్ చేసుకో, అంతవరకు నీకు చెప్పే హక్కు లేదు. ఉందమ్మా, హక్కు ఉంది. తాగి చెడిపోయిన వాడికి తాగొద్దని చెప్పే హక్కు ఉంది. బ్రతికి చెడ్డవాడికి బ్రతుకులో ఉన్న చెడు గురించి చెప్పే హక్కు ఉంది. కాపురాన్ని కూల్చుకున్న వాడికి కూలిపోయే సంసారాన్ని నిలబెట్టే హక్కు ఉంది. నీతిలో సూక్తులు చెప్పడం కాదు, చేసి చూపించాలి, ముందుండాలి, దారి చూపించాలి. నాలుగు రోడ్ల జంక్షన్లో దారి చూపించే బోర్డులుంటాయి. ఇటు వెడితే చిత్తూరు, ఇటు వెడితే పుత్తూరు అని వెళ్లే వాళ్లకు దారి చూపిస్తాయి తప్ప వాళ్లతో పాటు అవి నడిచి వెళ్ళవమ్మా. కొమ్మా కొమ్మా రాసుకుంటే పుట్టే మంట అది తను కాలి అడవిని కూడా కాలుస్తుంది. అలాగే నీలాంటి ఆలోచన లేని ఆవేశపరులు తను కాలి తన కూడా ఉన్నవారిని కూడా కాలుస్తారు. నవ్య, నీ శ్రేయస్సు కోరి నీ భవిష్యత్తు తెలిసిన మనిషిగా చెప్తున్నాను. ఆ కాగితాల మీద మాత్రం సంతకం. నీ స్నేహితురాలిగా, ఒక మగాడి జాతకం తెలిసిన దానిగా నీ కాపురం నిలబెట్టాలని చెప్తున్నాను. ఆ కాగితాల మీద సంతకం పెట్టు. కమాన్. నీలాంటి ఆడవాళ్ళ నేను కాదు కదా, నేను పుట్టించిన భగవంతుడు కూడా మార్చలేడు. చెప్పండి బాబాయ్, నన్నేం చేయమంటారు? ఓ 70 రూపాయలు పెట్టి అలారం టైం తీసుకున్నాం అనుకో, అది చెడిపోయింది అనుకో, ఏం చేస్తాం? రిపేర్ చేస్తాం. 70,000 కట్నం పోసి కొన్న మొగుడు చెడిపోతే వదిలేస్తావా? రిపేర్ చేస్తాం. పిన్నిగారు, పిన్నిగారు. ఏమ్మా? కాస్త మీ టూత్పేస్ట్ 4 బద్దా ఇస్తారా, వాడుకుని ఇచ్చేస్తాం. అలాగే. సిగరెట్ తీసుకోండి, ఇక తిరిగి ఇవ్వక్కర్లేదు, మీ వారితో కాల్పించండి. టపాంగుత్తి ఇదిగోండి. అదేమిటండి, అనవసరంగా సిగరెట్ కూడా ఇచ్చారు? అస్తమానం మన ఇంటికి వచ్చి సామాన్లు అడిగి పట్టుకెళ్తుంది కదా, అందుకని బుద్ధి చెబుదామని సిగరెట్ లో సీమ టపాకే పెట్టి ఇచ్చా. ఈ డబ్బుతో టపాంగుత్తి అయిపోద్ది. ఏమండి, సిగరెట్ ఫ్రీగా వచ్చింది, కాల్చండి. ఊరికే ఎవరైనా తాడిస్తే ఊరేసుకోమనేట్టున్నావే, నాకు సిగరెట్ తాగే అలవాటు లేదు కదే. ఫ్రీగా వచ్చిందండి, కాల్చండి. నేను కాల్చను. కాల్చకపోతే తర్వాత మీరే బాధపడతారు. ఏం చేస్తావే, మహా అయితే అన్నం పెట్టవు అంతే కదా. టపాంగుత్తి. మీనాక్షి, 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 సిగరెట్ కాల్చుతాను. అగ్గిపెట్టేది ఇదిగోండి, కాల్చండి. థ్యాంక్స్. అద్దంలో మీ మొహం చూసుకున్నారా? ఎందుకు? అబ్బే ఏం లేదు, కాల్చుకోండి. Thank you.
పిలిచండి. నా మొహం ఉందా ఉడిందా చూడవే. సిగరెట్ పెళ్ళింది. మా ఇంట్లో వస్తువులు అంతే, అప్పుడప్పుడు పెళ్తుంటాయి, ఇంకెప్పుడు ఏమి అడకండి. నేను ఎవరింటికన్నా వెళ్ళి బర్ణాలు పట్టుకొస్తాను. నీ మొహం మండ, నా మొహం టపాంగుత్తి అయినా నీకు ఇంకా బుద్ధి రాలేదంటే. విజయ్ ఇదేనా? అవును. పైన ఉన్నాడు, ఒకసారి పిలుస్తారా? పిలు. ఒరే తమ్ముడు, నీకోసం పోలీసులు వచ్చారా? నా కోసం? ఎస్ మిస్టర్ విజయ్, యు ఆర్ అండర్ అరెస్ట్. ఎందుకు? ఎందుక, నీ భార్య ఆత్మహత్య చేసుకుంది. ఏ 211 అతను వదిలేసేయి. వస్తాను సార్, ఇంటి దగ్గర కలుద్దాం. ఊరు జాంగ్రీ, నువ్వేం దిగులు పడకరా, హాయిగా రెండో పెళ్లి చేసుకో. సంబంధం కూడా మాట్లాడేశాం, 100,000 రూపాయలు కట్నం. నీ కట్నం నుంచి 1 రూపాయి కూడా మాకు ఇవ్వకర్లేదు. మాకు లాంఛనాలు ఇస్తే చాలు, కట్నం కన్నా లాంఛనాలు ఎక్కువగా అడుగుంటారు, అందుకే అలా అన్నారు. నువ్వు నోరుమయ్యవే. అవును, తల్లిదండ్రులుగా మాకు మాత్రం లాభం ఉండదు. ఈసారి నాకు రావాల్సిన ఆడబడుచు కట్నం తగ్గిస్తే నేను ఒప్పుకోను. అబ్బా, ముందా కేసు విషయం తేలనివ్వండి, ఆ తర్వాత పెళ్లి గురించి ఆలోచిద్దాం. కేసుదేముందిరా, నీకు వచ్చే 100,000 రూపాయలు కట్టడం నీది కాదనుకుంటే కేసు అదే ఎగిరిపోతుంది. కేసు కాదు, ముందు మీ మేడ మీద తలకాయ ఎగిరిపోతుంది. దివ్య, నువ్వు బతికే ఉన్నావా? ఎస్, ఆత్మహత్య చేసుకోపోతే నేను కాపాడాను. అంటే మన మీద కేసులేవి లేవన్నమాట. మరి ఎంత సంతోషపడకు, నీ కారణంగానే ఆత్మహత్య చేసుకుంటున్నానని నీ భార్య రాసిన లెటరు మా దగ్గర ఉంది. ఆమె ఒంటి మీద ఏగవాలన్నా నీకు యావజ్జీవ శిక్ష పడేలా చేస్తాను. టేక్ కేర్. నువ్వు లోపలికి వెళ్ళమ్మా. నవ్యా, కాఫీ పట్రా. వస్తున్నానండి. ఇది కాఫీ బిల్లు, ఇది ఒక్కపొడి. అమ్మో, నాకు భయంగా ఉంది బాబాయ్. ఏం భయం లేదు, నేను తెరవనుకుంటానుగా, ప్రాంప్టింగ్ ఇస్తాను, లంచ్ ఇదేమిటి? అదే బిల్లు తీసుకోకుండా రేడియో రిపేర్ చేయమంటే నా వల్ల కాదు తల్లి. హాయ్ జాంగ్రీ. నీకు ఈ మెకానిజం కూడా తెలుసా? ఈ మెకానిజం ఏమిటి? నాకు తెలియని మెకానిజమే లేదు. ఏదైనా చెడిపోయింది అంటే వెంటనే రిపేర్ చేయడమే. నీ సామాన్ రిపేర్ చేయాలా? ఇదేమిటి, తెల్ల కాగితం మీద 50 పైసలను రాసుంది? అది నా సర్వీసింగ్ ఛార్జ్. ఏమిటి, సర్వీసింగ్ ఛార్జా? పిచ్చి పిచ్చిగా ఉందా, మొగుడు కాఫీ తీసుకొచ్చిన దానికి సర్వీసింగ్ ఛార్జ్ అడుగుతావా? మొహం బాలు కొడతాను. దీనికి స్క్రూ లూజ్ అయిందమ్మా, దీన్ని బాగా టైట్ చేసి తిప్పితే ఏ స్టేషన్ కావాలంటే ఆ స్టేషన్ వస్తుంది. చూడండి, మన సంసారం సవ్యంగా సాగాలంటే రెండే పద్ధతులు. మొదటిది, మీరు సరుకులు సప్లై చేస్తే నేను వంట మాత్రమే చేస్తాను, వంట చేసినందుకు సర్వీసింగ్ ఛార్జ్ తీసుకుంటాను. రెండోది, మీరు డబ్బిస్తే నేనే సరుకులు కొని మీకు కావాల్సిన వంట చేసి అందిస్తాను, నెలాఖరుకు ఒకసారి బిల్ వేసిస్తాను, ఎలా అయినా పర్లేదు. అంటే నీకు నేను సర్వీసింగ్ ఛార్జ్ ఇవ్వాలా? నేను కష్టపడి సంపాదించిన డబ్బు నీకెందుకు ఇవ్వాలి? నేను మాత్రం మీ ఊరికే చాకరీ ఎందుకు చేయాలి? పెళ్ళానేవి కాబట్టి చేసి తీరాలి, దట్స్ ఆల్. నేను చేయను. చేయకపోతే చంపుతానే. అమ్మాయి, ఈ రేడియోని బ్యాటరీతోటే వాడమ్మా, కరెంట్ కనెక్షన్ ఇచ్చేవనుకో షాక్ కొట్టి నువ్వు చేస్తావు, అనవసరంగా నీ మొగుడిని బొక్కలో చేస్తారు. అవును జాంగ్రి. అంటే ఏమిటి, సర్వీసింగ్ ఛార్జ్ ఇస్తే గానీ పనులు చేయనట్టావా? చెయ్యను. చూడండి సార్, ఎలా మొండికేస్తుందో. భర్త దగ్గర డబ్బులు వసూలు చేయడం లోకంలో ఎక్కడైనా ఉందా? ఆ రేడియో మంచిది కాదనుకుంటాను, డూప్లికేట్ అనుకుంటా. సార్, నేను నా భార్య గురించి మాట్లాడుతున్నాను సార్. చూడు, జనరల్గా నేను భార్యాభర్తల విషయంలో జోక్యం చేసుకోను. కాఫీ తెచ్చినందుకు నా సర్వీసింగ్ ఛార్జ్ ఇస్తే నేను వెళ్ళిపోతాను. బాగు చేసినందుకు నా రిపేరింగ్ ఛార్జ్ ఇస్తే నేను వెళ్ళిపోతాను. అబ్బా పడేయండి. అబ్బా పడేవయ్యా దరిద్రం. ఇవ్వండి. ఇస్తా తీసుకోబా. ప్రస్తుతానికి నీ రేడియో రిపేర్ అయినట్టేనమ్మా, మళ్ళీ ఏదైనా రిపేర్ కనుక వస్తే అన్నే వచ్చేస్తాను. జాంగ్రీ వస్తా. ఇదిగా, నువ్వు కూడా ఇలాగే కంటిన్యూ చేయి, రేపే అన్నావంటే జాంగ్రీ అయిపోతావు. అలాగే. చిత్ర, ఎక్కడికెళ్ళి వస్తున్నావు? నిన్నే అడిగేది, ఎక్కడికెళ్ళి వస్తున్నావు? బాయ్ ఫ్రెండ్తో ఎంజాయ్ చేసి వస్తున్నాను. చిత్ర, చాలా అసభ్యంగా మాట్లాడుతున్నావు. లేకపోతే నువ్వు మాట్లాడేది సభ్యత? ఎక్కడికి వెళ్ళావని అడగటం కూడా తప్పేనా? ఎందుకు అడగాలి, ఎక్కడికి వెళ్ళావన్నా నీ ఉద్దేశం అదేగా.
మీ మగవాళ్ళందరికీ ఇదే చెప్పు, అనుమానం చెప్పు. చిత్ర చిత్ర, నా మాట విను. నిన్ను అనుమానం తాడట్లేదు, జస్ట్ క్యాజువల్ అడిగానంతే. షట్ అప్ చిత్ర. ఆగు, నీ అభిరుచులు నా అభిరుచులు ఒకటని భ్రమపడ్డాను. నువ్వు కూడా అందరిలాంటి మగవాడు అని అర్థమైంది. నన్ను అవమానించి నా మీద చేయిన నీతో కాపురం చేయడం నాకు ఇష్టం లేదు. చిత్ర, డైవర్స్ కి సిద్ధంగా ఉండు. చిత్ర, నో మోర్ ఆర్గ్యుమెంట్స్, డైవర్స్ ఇవ్వటం ఖాయం. చిత్ర ప్లీజ్ నా మాట విను. జాంగ్రీ, ఇంకా ఏమిటయ్యా వినేది? నాకు ఈ కాపురం వద్దు ముర్రో అని చీకొడుతున్న సిగ్గు లేకుండా వెంట పడతావు. నువ్వా? నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? గ్యాస్ లీక్ అయితే సిలిండర్ రిపేర్ చేయడానికి వచ్చాను. నువ్వేం రిపేర్ చేయక్కర్లేదు, వెళ్ళు. మేడం జాంగ్రీ, గ్యాస్ లీక్ అయి మీ ఇంట్లో కంపు కొడితే మీకు బాగానే ఉంటుంది, మీ కంపు మీకు ఇంపుగానే ఉంటుంది, కానీ పక్క వాళ్ళకే కంపు కొడుతుంది. అందుకని వాళ్ళంతా మున్సిపాలిటీకి కంప్లైంట్ చేశారు, వాళ్ళు నాకు కంప్లైంట్ చేశారు, నేను రిపేర్ చేయడానికి వచ్చాను. సార్ సార్, త్వరగా రిపేర్ చేయండి సార్. చేద్దామనే వచ్చానయ్యా, కానీ రెగ్యులేటర్ పూర్తిగా దెబ్బతింది, దానికి పార్ట్ కావాలి. ఆ పార్ట్ దొరికే వరకు నువ్వు వెయిట్ చేయాలి, తప్పదు. నేను లాయర్ దగ్గరికి వెళ్తున్నాను, డైవోర్స్ కి సిద్ధంగా ఉండు. చిత్ర కంగ్రాచులేషన్స్. దేనికి? ఏం లేదు, మీరిద్దరు చీ కొట్టుకోవడం గది నుంచి విన్నాను. 100 రూపాయలు నువ్వే కరెక్ట్ అమ్మా. అనవసరంగా విడాకులు విడాకులు అంటుంటే తొందరపడుతున్నావు అనుకున్నాను. నీ తొందరపాటే కరెక్ట్, వెంటనే విడాకులు తీసుకో. థాంక్యూ సార్. శీఘ్రమే విడాకులు ప్రాప్తిరస్తూ. సార్, చిత్రను సరైన దారిలో పెట్టమని అడిగితే ఇదేంటి సార్? మీరు కూడా చిత్రను సపోర్ట్ చేస్తూ ఆశీర్వదిస్తున్నారు. ఏడం చేత ఆశీర్వదించానయ్యా, దరిద్రం పని జరగదు. పైగా కంట్లో శుక్లాలు వచ్చాయనుకో. శుక్లం అంటే తెలుసా? తెలియదు సార్. కంట్లో పువ్వు అయ్యా జాంగ్రీ, కంట్లో పువ్వు వస్తే డాక్టర్లు వెంటనే ఆపరేషన్ చేస్తారా? ఆగి ముదిరిన తర్వాత చేస్తారు. అందుకే కేసు ఇంకా ముదరలేదు. ముదిరేటంత వరకు ఆగి ఆ తర్వాత ఆపరేషన్ మొదలు పెడతారు జాంగ్రీ. దొరకలేదండి మీ అమ్మాయి నెక్లెస్. ఒకసారి మళ్ళీ పేరెంట్ నుంచి రాగానే ఇచ్చేస్తానండి. ఈ పౌడర్ వాసన బాగున్నట్టు. పౌడర్ కాదు అది, మైదా పిండి. ఎంత గౌరవంగా తీసుకెళ్తున్నావో అంత గౌరవంగా తీసుకొచ్చావు. అలాగే టపాంగుతి ఎంత బాగుందో. వస్తాను అన్నయ్య గారు. మెళ్ళ వేసుకెళ్ళు. నవ్యా. ఏమిటండి? స్నానం నీళ్లు కాచావా? పొయ్యి మీద మరుగుతున్నాయి. సరే బాత్రూమ్ లో పెట్టు. ఓ పావలా ఇవ్వండి. తేలికి మర్చిపోయారా? నేను మీకు ఏ సేవలు చేసినా సర్వీసింగ్ చార్జ్ వసూలు చేస్తాను. నీళ్లు పెట్టడానికి కూడా పావలా ఇస్తే నేను దివాలా తీయాల్సిందే. నువ్వేం పెట్టక్కర్లేదు, నేను పెట్టుకుంటాను. పెట్టుకోండి. పట్టిపోతుంది. కూర్చోండి, బర్ణాలు తీసుకొస్తాను. ఏమిటిది, బర్ణాలు తీసుకెడుతున్నావా? తీసుకెళ్ళు బాబాయ్. ఆ తర్వాత ఇంటర్ని ఇస్తాడు, తాగు పోతావు. అదేమిటి బాబాయ్? లేకపోతే ఏమిటమ్మా, మీ ఆయనకి జబ్బు చేసింది, ట్రీట్మెంట్ ప్రారంభించావు. సూది గుచ్చుకుంటుందేమోనని ఇంజెక్షన్ ఇవ్వడం మానేస్తే జబ్బు తగ్గదమ్మా, ముదిరిపోతుంది. అది కాదు బాబాయ్, పాపం కాలు కాలి. సరే పతిభక్తి చూపించు, ఆయింట్మెంట్ రాయి, తర్వాత 2 రూపాయలు సర్వీసింగ్ ఛార్జ్ వసూలు చేయి. అలాగే. అమ్మా రారా, త్వరగా రా. ఇదిగోండి సర్వీసింగ్ ఛార్జ్ 2 రూపాయలు. సర్వీసింగ్ ఛార్జా? నేను ఎవరు? నేను రాయను. నేను డాక్టర్ దగ్గరికి వెళ్తాను. వెళ్ళండి, 20 రూపాయలు అవుతుంది. అమ్మా వద్దులే, ఇప్పుడు రాయి కానీ నేను తర్వాత ఇస్తానులే. ముందు ఇవ్వండి. బతుకు టిప్పులు బతుకు అయిపోయింది నాది, తప్పు. అమ్మా ఆపవే, ఆ వెధవేడి పాపు. పరాయి వాళ్ళ వస్తువులు తేవద్దే అంటే విన్నావా? 1-2, 50,000 ఖరీచేసి నెక్లెస్ పారేశావు. ఇప్పుడు ఆ చలంగారు వస్తే ఏం సమాధానం చెప్తావు? పోతుందని నేనేమైనా కలగన్నానా? మీనాక్షమ్మా. అమ్మో ఆయన వచ్చేసాడు. నెక్లెస్ పోయిందని తెలిస్తే మన ఇద్దరిని టపాంగుతి చేసేస్తాడే. రండి. ఏమిటమ్మా, 2 రోజులు ఇస్తాను నెక్లెస్ తీసుకెళ్ళావు, ఏది? అది అది పోయింది. పోయిందా?
పోవడం అంటే మెరుగు పోవడం అన్నమాట. మెరుగు పెట్టడానికి ఇచ్చాను, షాప్ వాడిచ్చాగానే ఇచ్చేస్తాను. ఆహా, మెరుగు పోయిందా? నిజంగా పోయిందేమో. పోలీసులు పిలవాలి, మీ అందరినీ లోపల పడేయించాలి. చాలా పెద్ద కార్యక్రమం ఉంది అనుకున్నాను. సర్లే, మెరుగు పెట్టిన తర్వాత తీసుకొచ్చి నాకు ఇచ్చే. ఈ ఊళ్ళో డిఎస్పి నర్సింగ్ గారు చూడు సార్, ఆయన నా క్లాస్మేట్. జాంగ్రీస్ వస్తా. వస్తే నా పేకల మీద తీసుకొచ్చావు కదే, ఇప్పుడు అంత డబ్బు ఎక్కడి నుంచి తెచ్చిస్తావే? ఎవరింట్లో ఇచ్చైనా కొన్ని సామాన్లు తెచ్చి అమ్మేస్తే నిన్ను చంపేస్తా. ఇలా తల తిప్పటం పెయిన్ ఎన్నాళ్ళ నుంచి ఉంది? అప్పుడప్పుడు వస్తుంది డాక్టర్, నేను పెద్దగా కేర్ చేయలేదు. ఏ డాక్టర్ అయినా చూసారా? లేదు డాక్టర్, పడుకోగానే నిద్రపడితే, తెల్లవారు లేవగానే కాలకృత్యాలు సక్రమంగా తీర్చుకోగలిగితే ఏ డాక్టర్ని చూడక్కర్లేదని నా సిద్ధాంతం. అందుకే ఎవరిని చూడలేదు. ఓకే, ఇంతకు ముందు ఇలా వచ్చినప్పుడు ఏం చేసేవారు? ఆస్ప్రోసారిడాన్ నెవాల్జిన్, ఏది దొరికితే అది టెంపరీగా వేసేస్తూ ఉండేవాడిని. చాలా తప్పు. ఎనీవే, నీకు టెస్ట్లన్నీ తీస్తాను. ఓకే డాక్టర్. వారే వా, శృంగార దేవతలా ఉన్నా. మన తొలి రాత్రి నాటి తెల్ల చీర మాసిపోయింది, అందుకే డిజైన్ అయిన చీర కట్టుకున్నాను. తర్వాత బొట్టు కూడా గుండ్రంగా పెట్టుకుందాం అనుకున్నాను, కానీ దోసగింజ బొట్టు అంటే నాకు ఇష్టం, అందుకే అది పెట్టుకున్నాను. ఇట్స్ ఆల్ రైట్. ఈ మాత్రం అందరికీ సంజాయిషి చెప్పుకోవాలా? ఉండండి, 1,000 రూపాయలు ఇవ్వండి. 1,000 రూపాయలా? ఎందుకు? మీకు పడక సుఖాన్ని ఇస్తున్నందుకు చార్జ్. ఏమిటా చూపు, వేసేలా డబ్బు అడుగుతున్నాను ఏమిటా అనా? మీరే చెప్పారుగా, మనం జీవితం అనే బిజినెస్ చేయబోతున్నాం, నీ పెట్టుబడి అందో నా పెట్టుబడి బంగారం అన్నారు, మర్చిపోయారా? పెట్టుబడి పెట్టని ఏ పార్ట్నర్ని బిజినెస్లో చేర్చుకోరు. ఏంట్రా, నీ పెళ్ళాన్ని రాచి రంపాన పెట్టాలా? అవునమ్మా, పెళ్ళాన్ని మొగుడు కొడితే నేరం. అదే నువ్వు సాధించావనుకో, అడిగేవాళ్ళు లేరు. నా పెళ్ళం నా మాట వినేలా నువ్వే చేయగలవు. అలాగే చేస్తాను, కానీ నేను ఆ పని చేసినందుకు నువ్వు నాకు 2,000 రూపాయలు ఇవ్వాలి. ఏమిటి 2,000 రూపాయలా? కన్న కొడుకు దగ్గర లంచం అడుగుతావా? ఏ, నువ్వు కట్నం డబ్బు తీసుకుని మాకేమైనా ఇచ్చావా? సరే ఇస్తానులే. అదేం కుదరదు, ఏరు దాటాక తెప్ప తగిలేసేరాక నువ్వు ఇలా ఈ చేతిలో డబ్బు పడేస్తే అదే చేతులతో నీ పెళ్ళాన్ని చంప చెళ్ళు అనిపించేస్తాను. ఇదిగో. ఏమే, నా కొడుకుని అమాయకుడిని చేసి నీ ఇష్టం వచ్చినట్టు ఆడిస్తావా? కట్టుకున్న భర్తకు సేవలు చేసినందుకు వాడి దగ్గర డబ్బులు వసూలు చేస్తావా? పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే నీ తోలు ఒలుస్తాను. జాగ్రత్త, వెళ్ళి వాళ్ళు పంజాబ్ రూట్ లో వచ్చారా? సరే, నేను కాశ్మీర్ రూట్లో వస్తాను. అమ్మ బాబా, దెయ్యం. ఏయ్, దెయ్యం దగ్గరికి దెయ్యాలు ఎందుకు వస్తాయ్యా? మీరా? మీరేంటి ఈ టైంలో వచ్చారు? ఏం లేదు, ప్యారిస్ బై నైట్ లాగా పురుషోత్తం బై నైట్ ఎలా ఉంటుందో చూద్దామని రాత్రిపూట వచ్చాను. అవును, నువ్వేంటి లంక అంత విడిచిపెట్టి వాచ్మెన్లో బయటేసా పక్క? మనం 4 ఇయర్స్ నుంచి అవుట్డోరే కదండి. 4 ఏళ్ళ నుంచి అవుట్డోరా? మరి ఇండోరు? నో క్వశ్చన్. అప్పుడే మరి మీ ఆవిడ ఎక్కడ పడుకుంటుంది? లోపల. నువ్వు బయట? 4 ఏళ్ళ నుంచి బయటే ఉంటున్నావు. అవునండి.
అదేంటిది? 4-20 80,000 లాస్. ఎవరికి? నాకా? ఎలా? మీ ఇంట్లో వంట పని ఎవరు చేస్తారు? వంట మనిషి. ఇంటి పని? పని మనిషి. మీ ఆవిడ? అది ఉత్త టీటీపీ. అంటే తినడం తిరగడం పాడుకోవడం. ఎన్ని పూటలు తింటది? డబల్ పనా కదండి, 3 పూటలు ఆయన చేస్తుంది. ఓహో, అంటే నీ భార్య నీ వంటకు కానీ ఇంటికి కానీ ఒంటికి కానీ పనికి రాకుండా 4 సంవత్సరాల నుంచి రోజుకు 3 పూటలు చొప్పున తింటున్నదంటే లక్షన్నర లాస్. అది ఎలాగండి బాబు? అది అంతేరా పురుషోత్తం. ఒట్టిపోయిన ఆవుకి ఇంకా గడ్డి వేసి మేపేవాడిని ఏమంటారు? ఓరెరిపాప్ప. నీకు పనికిరాని మనిషిని 4 ఏళ్ల నుంచి మేపుతున్నావు అంటే ఇప్పటికే 1,50,000 లాస్. నీ ఆవిడ ఇంకో 10 ఏళ్ళు బతుకుంటుంది. రేటు పెరుగుతాయి కాబట్టి 20 లక్షలు బొక్క. బయటికి వెళ్ళిపో. ఎక్కడికి వెళ్ళమంటారండి? ఎట్లోకి? నువ్వు ఎక్కడికైనా వెళ్ళిపో, ముందు ఎక్కడి నుంచి వెళ్ళిపో. ఏమిటండి ఆ మాటలు? నన్ను ఎవరనుకుని వెళ్ళమంటున్నారు? నేను మీ భార్యనండి. అందుకనే పోమంటున్నాను. నీ వల్ల నా ఇంటికి గాని ఒంటికి గాని వంటకి గాని ఏ ఉపయోగం లేదు. నిన్ను ఇంకా పోషిస్తే నాకు 20 లక్షలు బొక్క. ఇదేం మాట్లాడరా బాబోయ్, ఇది ఎక్కడ కూడరా బాబోయ్. ఏమిటమ్మా అర్ధరాత్రి పూట న్యూసెన్స్? చూడరా, మీ నాన్నగారికి నా వల్ల ఎటువంటి ఉపయోగం లేదంట, వెంటనే నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలట. నువ్వైనా చెప్పరా. ఏ ఈడ లాడ్డమ్మ మొగిడా, ఈడు చెప్తే నేను వినడానికి? యూ ఫస్ట్ గెట్ అవుట్ బ్లడీ ఓల్డ్ లేడీ. ఈ వయసులో బయటికి వెళ్ళి నేను ఎలా బ్రతకల్లండి? నాకు పుట్టింటి వాళ్ళు కూడా ఎవ్వరూ లేరండి. అందుకని నేను నష్టపోవాలా? ఇప్పటికే నీ వల్ల బోల్డ్ అంతా నష్టపోయాను, ఇంకా నష్టపోవడానికి నేనేం వెరిపాపని గాను. మీరండత్తయ్య గారు ఎక్కడికి? పాపం అర్ధరాత్రి ఒక్కరితో ఎక్కడికి వెళ్తారండి? అవునరా, కట్టుకున్న భర్త కాదన్నప్పుడు కన్న కొడుకు ఆదరించకపోతే ఇంకెవరు ఆదుకుంటారా? నేను నీ కన్న కొడుకు నేను గుర్తుంటే నీ కోడల్ని కాస్త గదమాయించమ్మా అని అడిగినప్పుడు 2,000 రూపాయలు ఫీజు ఎందుకు అడిగావు? నువ్వు సీతమ్మూరులో ఏడుస్తూ కూర్చుంటే నాకు కరెంటు బొక్క. అది కాదు మావయ్య గారు. ఓయ్, వాళ్ళ గొడవ ఏదో వాళ్ళు పడతారు కానీ నువ్వు పద పైకి. ఈ ఇంట్లో నీ పొజిషన్ ఏంటో నీకు అర్థమైంది కదా, ఇంక పద పద. పురుషోత్తం, అర్ధరాత్రి పూట మీ ఆవిడ్ని అనవసరంగా బయటికి తోలేస్తున్నావు ఎందుకనయ్యా? ఆవిడ పోషించడం వల్ల నష్టమే కానీ లాభం ఏం లేదని మీరే కదండి చెప్పారు. జాంగ్రీ, ఆ తర్వాత నేనేం చెప్పబోతున్నానో వినకుండా 20 లక్షలు బొక్క అనగానే లబుక్కును మాయమైపోయి గబుక్కును పెళ్ళాన్ని బయటికి పంపించడానికి రెడీ అయిపోయావి. తెల్లవారేసరికి నీకు పక్షవాతం వచ్చింది అనుకో, లేదు గుండెపోటీ వచ్చింది అనుకో, నిన్నెవరు చూస్తారు? ఉన్న పెళ్ళాన్ని బయటికి పంపించేస్తే నీకు 25 లక్షలు ఇచ్చినా ఎవరైనా సేవలు చేస్తారా? ఆలోచించు, బాగా ఆలోచించు, వెళ్ళి పడుకుని ఆలోచించు. జాంగ్రీ మాత, 30 ఏళ్ళు కాపురం చేసిన మొగుడేమిటో అర్థమైపోయింది, 25 ఏళ్ళు పెంచిన కొడుకేమిటో అర్థమైపోయింది, వచ్చి 7 ఏళ్ళైన కోడలేమిటో అర్థమైపోయింది. ముగ్గురులో ఎవరు బెస్ట్? కోడలే కదా. అటువంటి కోడలను బయటికి పంపించేయాలని పోనుకున్నావు. చూడు, ఆడది ప్లస్ ఆడది కలిస్తే ఇలాంటి మగ సన్నాసులు మైనస్. నీ కోడలకి నువ్వు సపోర్ట్గా ఉండు, నీకు నీ కోడల సపోర్ట్గా ఉంటుంది. వెళ్ళి వెళ్ళి బాగా ఆలోచించు. అలాగేనండి. వీళ్ళిద్దరు రిపేర్ పూర్తయిపోయినట్టుందండి. సంసారాల మెకానిక్ కానే కాదు మ్యాజిక్, సంసారాల మెకానిక్ కానే కాదు మ్యాజిక్, అక్కడికక్కడే అప్పటికప్పుడే చేస్తా రిపేర్ వర్క్. నా బుర్రే వెల్డింగ్ స్పార్క్, నా మాటే మంచికి మార్క్, నా బుర్రే వెల్డింగ్ స్పార్క్. సంసారాల మెకానిక్ కానే కాదు మ్యాజిక్, సంసారాల మెకానిక్ కానే కాదు మ్యాజిక్, అక్కడికక్కడే అప్పటికప్పుడే చేస్తా రిపేర్ వర్క్. నా బుర్రే వెల్డింగ్ స్పార్క్, నా మాటే మంచికి మార్క్, నా బుర్రే వెల్డింగ్ స్పార్క్. కాసుకే దాసోహం కావద్దు పెద్దోడా.
బతకడం పరుగుకు లోటమ్మో, నీకున్న దానితో సర్దుకుపోవమ్మా. పుట్టింది భారతం బుద్ధేమో పెడసరం, భర్తపై గౌరవం భార్యకే అవసరం. దిద్దుకో జీవితం తెలిసి నిజం, నా బుర్రే బిల్డింగ్ స్పార్క్, నా మాటే మంచికి మార్కు. నా బుర్రే బిల్డింగ్ స్పార్క్, సంసారాల మెకానిక్ కానే కాదు మ్యాజిక్. సంసారాల మెకానిక్ కానే కాదు మ్యాజిక్, అక్కడికక్కడే అప్పటికప్పుడే చేస్తా రిపేరు వర్క్. నా బుర్రే బిల్డింగ్ స్పార్క్, నా మాటే మంచికి మార్కు. నా బుర్రే బిల్డింగ్ స్పార్క్. నడుపుకో సంసారం, ఆగితే ఏమిటో తెలుసుకో ఆరోపం. నేర్పుతో ఓర్పుతో నిలుపుకో అనుబంధం, పంచుకో పెంచుకో బ్రతుకులో ఆనందం. ఇల్లాలు మగనికే ఇవ్వాలి మమతలే, మగాడు ఆలితో పండాలి ప్రేమలే. ఆలు మగల జంటకే అండ నేనులే. నా బుర్రే బిల్డింగ్ స్పార్క్, నా మాటే మంచికి మార్కు. నా బుర్రే బిల్డింగ్ స్పార్క్, సంసారాల మెకానిక్ కానే కాదు మ్యాజిక్. సంసారాల మెకానిక్ కానే కాదు మ్యాజిక్, అక్కడికక్కడే అప్పటికప్పుడే చేస్తా రిపేరు వర్క్. నా బుర్రే బిల్డింగ్ స్పార్క్, నా మాటే మంచికి మార్కు. నా బుర్రే బిల్డింగ్ స్పార్క్. రే రే రే, మెల్లిగా మెల్లిగా. హే డాక్టర్, హౌ ఆర్ యు? హలో చలంగారు, గుడ్ మార్నింగ్. హౌ ఇస్ యువర్ హెల్త్? ఐ యామ్ హెల్ హెల్తీ స్ట్రాంగ్ స్ట్రెంగ్త్ రే. వస్తా డాక్టర్. ఓకే. ఓకే. హాయ్ బాబు. ఏంటండి హెల్ హెల్తీ స్ట్రాంగ్ స్ట్రెంగ్త్? నిజమేనండి. చూడు, చూడటానికి కొంతమంది నిండుగా కనిపిస్తారు, అంత మాత్రాన ఆరోగ్యవంతులు కారు. అతను 5-6 నెలల్లో చనిపోతాడు. అతనికి బ్లడ్ క్యాన్సర్. అతనికి తెలుసా అండి? తెలిస్తే అలా ఎందుకుంటాడు? మొన్ననే టెస్ట్లన్నీ తీశాను, చాలా అడ్వాన్స్డ్ స్టేజ్లో ఉంది. ఏంటి, నెక్లెస్ పోయిందా? అవును సార్, మీకు 50,000 తెచ్చివ్వాలని ఎంతో ప్రయత్నం చేశాను సార్. ప్రావిడెంట్ ఫండ్లోను 10,000 వచ్చింది, ఇంట్లో సామాన్లు అమ్మితే 10,000 వచ్చింది. మిగతా 30,000 ఎక్కడి నుంచి సంపాదించాలో నాకు అర్థం కావట్లేదు సార్. 30,000 సంపాదించడం ఎలాగో కాస్త సలహా ఇవ్వండి సార్. నువ్వు ఉంటున్న ఇల్లు? అద్దె సార్. టీవీ? అరువు సార్. రేడియో? అరవే సార్. మంచాలు? అరవే సార్. దిళ్ళు? అరవే సార్. దుప్పట్లు? అరవే సార్. మీ ఆవిడ? అరవే సార్. సొంతం సార్. దాన్ని అమ్మి. వేలం వేసి. శివండి, తాళి కట్టిన భార్యను వేలం వేయడం న్యాయమా అండి? ఏ, నా పరువు ప్రతిష్టలు నువ్వు బజార్లో వేయడం న్యాయమా? ఏమండి, వద్దండి, భార్యను వేలం వేయడం లోకల్లో ఎక్కడా లేదండి. ఎందుకు లేదండి? హరిశ్చంద్రుడు చంద్రమతిని వేలం వేయలేదు, అలాగే నిన్ను వేలం వేస్తున్నాడు. దేవుడు పాట 20,000, 20,000, 21,000. తెల్లగడ్డ పైన పాట, తెల్లగడ్డ పైన పాట 21,000, 21,000. నా పాట 22,000. బట్టతల ఆయన పాట 22,000, 22,000. ఒకటోసారి 32,000. నా పాట 32,000. పోస్ట్ మ్యాన్ గారి పాట 32,000. ఒకటోసారి, రెండోసారి, మూడోసారి పాట కొట్టేశాం. ఏమండి పోస్ట్ మ్యాన్ గారు, 32,000 నాకు ఇచ్చేసి మా ఆవిడ తీసుకుపండి. ఈ బండ వదో నన్ను లాక్కెళ్తున్నాడండి, నేను రాను. నన్ను వదలు. వదలనా? 32,000 పెట్టి నీ ఏలం పట్ల పడ్డానే. ఏమండి, వద్దండి, వద్దండి, నన్ను వేల వేయొద్దండి, వద్దండి. ఏమిటి, ఏమైంది? ఏమండి, ఇంకెప్పుడు ఎవరింట్లో నుంచి ఏ వస్తువులు తీసుకురానండి. కావాలంటే చలంగారింట్లో జన్మంతా పాచి పని వంట పని చేసేనా ఆ బాకీ తీరుస్తానండి. నాకు బుద్ధి వచ్చిందండి, నన్ను క్షమించండి, నేను ఇంకెప్పుడు చేయనండి. నీకు బుద్ధి రావడం కోసమే ఆ నెక్లెస్ ఖరీదు 50,000 అని చెప్పాను. దాని ఖరీదు 200. అది బంగారం కాదు, చిలకలపూడి సరుకు. నిజంగానా? అవును జాంగ్రీసు. చూడు మేడం జాంగ్రీ, ఎరువు సొమ్ము కాకినాడ కాజాలంటిది. దాన్ని ఎలా తీసుకున్నామో అలాగే నోట్లో వేసుకుని గబుక్కును మింగేయాలి. విరవాలని చూసేవనుకో గుడ్డలు ఖరాబ్ అయిపోతాయి. ఎరువు సొమ్ము కూడా అలాంటిదే, ఇక మీదట బుద్ధిగా ఉంది సార్.
పెళ్ళైనప్పటి నుంచి నేను చేయలేని పని ఒక్క డైలాతో చేశారు సార్. మీకు పిల్లలు ఎంతమంది? ఇద్దరు డాక్టర్. మీతో ఎవరు ఉంటున్నారు? నేను, నా పిల్లలు. మరి మీ భార్య? సారీ, లేదు. మీకు దగ్గర బంధువులు ఎవరు లేరా? నేనందరికీ దగ్గర వాడిని, కానీ ఎవరు నా దగ్గర ఉండరు. దీనికి డాక్టర్, మీ ఇంట్లో మీతో పాటు ఎవరైనా ఉండటం మంచిది. నా ఆరోగ్యం కోసమా? కాదు, మీ పిల్లల కోసం. అవును మిస్టర్ చలం, మీకు ఎలా చెప్పాలో అర్థం కావటం లేదు. ఏమి డాక్టర్? మీకు బ్లడ్ క్యాన్సర్. ముందు జాగ్రత్త కోసం చెప్తున్నాను, మీ పిల్లలకి ఏదైనా ఏర్పాటు చేయకపోతే వాళ్ళు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. బీవీవీఎస్ చలం, వి రేవతి పెట్టుకున్న పిటిషన్ ఓబీ నెంబర్ 6/90 హిందూ వివాహ చట్టం సెక్షన్ 13 ప్రకారం పరస్పర అంగీకారంతో వారి వైవాహిక జీవితాన్ని ఈ తేదీ నుంచి రద్దు చేయడమైనది. వాద ప్రతివాదనలు విన్న తర్వాత భార్య శ్రీమతి రేవతి అభ్యర్థన మేరకు వారి సంతానం సీతా రాజు అను వారి ఇద్దరి బిడ్డలను ప్రతివాది వివిఎస్ చలం అంగీకారంతో తల్లి సంరక్షణలోనే ఉండడానికి న్యాయస్థానం అంగీకరిస్తూ తీర్పు ఇవ్వడమైనది. పోలీస్ స్టేషన్. వెంకటాచలం అనబడే ఈ ముద్దాయి పిల్లల్ని కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళిన కారణంగా ఇతనిని దోషిగా నిర్ణయించడమైనది. మీకు నాకంటే మీ డాడీ ఎక్కువ. మీకు డాడీ మీద ప్రేమ ఉండొచ్చు, కానీ అంతకంటే ఎక్కువ ప్రేమ మీ మీద నాకు ఉందిరా. మళ్ళీ ఇల్లు కదిలి వెళ్ళారా, కోళ్ళ విరగ కొడతాను. జాగ్రత్త. తమ్ముడు, ఐడియా రా. రాజా, సీత, రాజా, సీత, రాజా, చూడాలి చూడాలి. ఎవరు మీరు? మర్చిపోయారు ఆంటీ, మీరేగా మా అమ్మ దగ్గరికి బలవంతంగా పంపించారు. ఓ అవునవును. ఏమైంది బాబు? ఆంటీ, యువర్ వెరీ బ్యాడ్, నువ్వు మంచిదని కాదు. ఏమైంది బాబు? మీరు మమ్మల్ని బలవంతంగా మా అమ్మతో పంపించారు, కానీ మాకు మా డాడీయే కావాలి. మా అమ్మ దగ్గర ఉండవు, మా డాడీతోనే ఉంటావు. అలా వీల్లేదు బాబు, చట్ట ప్రకారం మిమ్మల్ని మీ అమ్మగారికి అప్పగించాం, మీరు మీ అమ్మగారి దగ్గరే ఉండాలి. సరే ఆంటీ, మేము మా అమ్మతోనే ఉండాలంటే ఇదిగో ఈ పురుగులు మన తాగి చచ్చిపోతాం. అప్పుడు మా శవాలను తీసుకెళ్లి మా అమ్మకు అప్ప చెప్పండి. వాచ్మెన్, ఆ పిల్లల్ని పట్టుకో. ఆగండి బాబు, తొందరపడద్దు, నా మాట వినండి. లేదంటే మా అమ్మ రాక్షసు మమ్మల్ని కొట్టి చంపేస్తుంది. మీరు మా అమ్మకు అప్పగించినా మేము బ్రతకం, ఆ ఇంట్లోనే చచ్చిపోతాం. హలో, చూడండి, చట్టం అనేది ఎన్నో అనుభవాల సారాంశం. అప్పుడప్పుడు చట్టాన్ని దాటి కొన్ని కొత్త అనుభవాలు కూడా వస్తుంటాయి. అటువంటిదే ఈనాడు మీ పిల్లల కోరిన కోరిక కూడా. చట్ట ప్రకారం వీళ్ళు మీకు అప్పగించబడ్డారు, కానీ పిల్లలు తండ్రి దగ్గర ఉండడానికే ఇష్టపడుతున్నారు. కోపతాపాలకు చోటు ఇవ్వకుండా వాళ్ళ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పిల్లలు తండ్రి దగ్గర ఉండడానికి ఒప్పుకోమ్మా. నో, నేను ఒప్పుకోను. ఇందులో ఏదో కుట్ర ఉంది. నా బిడ్డలు నాతోనే ఉండాలి. ఉండాలనే కోర్టు తీర్పిచ్చింది, కానీ వాళ్ళు ఉండనని పదే పదే చెప్తున్నారు. అబద్ధం. కాదు, నిజం.
ఆ రోజు ఎన్నో నిజాల్ని పరిశీలించి తీర్పిచ్చిన నేనే ఈరోజు ఈ నిజాన్ని కూడా చెప్తున్నాను. పిల్లలు నీతోనే ఉండాలని నువ్వు కోరుకుంటే వాళ్ళ సవాలు మాత్రమే ఉంటాయి. వాళ్ళు బ్రతికుండాలని కోరుకుంటే వాళ్ళు వాళ్ళ తండ్రి దగ్గరే ఉండాలి. మేడం, మీరు కూడా ఆయన పక్షం వహిస్తున్నారా? కోర్టులో న్యాయపక్షం వహించాను, ఇక్కడ మానవతా పక్షం వహిస్తున్నాను. నీ పిల్లల భవిష్యత్తు కోసమే అలా చెప్పానమ్మా. కావాలంటే వాళ్ళని అడుగు. ఉండండిరా, అక్కడే ఉండండి. అతను మీ మనసులు విరిచి నన్ను విషయం చేశాడు. ఏ రోజైతే అతని విషయం అని తెలుసుకుంటారో ఆ రోజే మీరు నా దగ్గరకు వచ్చి ఉంటారు. ఏమిటి, ఏమైంది? చిత్ర, చిత్ర పెళ్లి చేసుకోబోతుంది సార్. పెళ్ళి? ఎవరిని? మా ఫ్రెండ్ని. వాడి మాయ మాటల్లో పడింది. రిజిస్ట్రార్ ఆఫీస్లో రేపు పెళ్లి చేసుకోబోతుంది. శుక్లాలు ముదిరాయన్నమాట. ఆపరేషన్ చేస్తాను. సాక్షి సంతకాలు ఎవరు చేస్తారు? మేము. మీరెందుకు వచ్చారు? నేనే తీసుకొచ్చాను వీళ్ళని. అవును జాంగ్రి. వాళ్ళెవరండి? ఈవిడ మాజీ వైఫ్, ఈవిడ తాజా వైఫ్. నీ మాజీ వైఫ్ ని తాజా వైఫ్ నుంచుకుని నన్నేం చేద్దాం అనుకున్నా? యూ థర్డ్ హ్యాండ్ రాస్కల్. షట్ అప్. నేను థర్డ్ హ్యాండ్ గాని అయితే నువ్వేమైనా ఫస్ట్ హ్యాండ్ దానివే? నువ్వు సెకండ్ హ్యాండ్ వేగా. యూ రాస్కల్. నన్ను రెచ్చగొట్టి విడాకులు ఇప్పించి ఇప్పుడు నన్ను సెకండ్ హ్యాండ్ అంటావా? చూడమ్మా, నువ్వు ఏ హ్యాండు అతను ఏ హ్యాండు అన్నది కాదమ్మా ఇప్పుడు కావాల్సింది. హ్యాండు హ్యాండు కలిస్తేనే పాణిగ్రహణం, అదే కళ్యాణం. కళ్యాణం జరిగిన తరువాత భర్త హ్యాండు పట్టుకుని భార్య నడవాలి, భార్య హ్యాండ్ విడిచిపెట్టకుండా భర్త నడవాలి. ఇద్దరిలో ఎవరు ఎవరికి హ్యాండ్ ఇచ్చినా వాళ్ళ బ్రతుకులు హ్యాండ్స్ అప్ అయిపోతాయమ్మా. మిమ్మల్ని చూసి మగవాళ్ళ తరపున వకాలతా పుచ్చుకున్నారనుకున్నాను, కానీ చెడిపోయిన కాపురాలన్నింటినీ నిలబెట్టడానికి వకాలతా పుచ్చుకున్నారనుకోలేదు. నన్ను కాపాడినందుకు చాలా థ్యాంక్స్ సార్. ఇప్పుడు నిన్ను కాపాడింది నేను కాదమ్మా. నువ్వు చీ అన్న, విడాకులు ఇచ్చిన, ఇంకా నువ్వే కావాలని నీకోసం బయట ఎదురు చూస్తున్న నీ భర్త. ఇదిగో 300. ఈ చీరకు 220 రూపాయలు తీసుకొని చిల్లర 80 రూపాయలు ఇవ్వు. నువ్వు చీర కొంటున్నావా? అవును, నేనే చీర కొంటున్నాను, నా పెళ్ళానికే కొంటున్నాను. ఇవాళ నా పెళ్లి రోజు. అయితే 10% డిస్కౌంట్, 200 చాలే. ఏం అక్కర్లేదు. నీ డిస్కౌంట్లు కన్సెషన్లు కక్కుర్తి బుద్ధులు నేర్చుకుని నా బతుకులా తయారైంది. నా పెళ్ళానికి కూడా దూరం అయ్యాను. ఏంట్రో బోధవృక్షం కదా బుద్ధుడి జ్ఞానోదయం అనేట్టు, నీకు పెళ్ళం పక్కలో జ్ఞానోదయం అనేట్టుందే. నా పెళ్లికి ముందే నువ్వు చచ్చుంటే నా పెళ్లి నాటికే నా జ్ఞానోదయం అయ్యేది. చిల్లర తీసుకుంటున్నాను, వస్తా. నవ్య ఇంట్లో లేదురా. ఎక్కడికి వెళ్ళింది? నెల తప్పింది, హాస్పిటల్కి వెళ్ళింది. నిజంగానా? ఎంత గుడ్ న్యూస్! నా పెళ్లి రోజే ఈ శుభవార్త వింటూ ఎంతో సంతోషంగా ఉందమ్మా. హాస్పిటల్కి వెళ్ళింది అబార్షన్ చేయించుకోవడానికి. అబార్షన్ చేయించుకోవడానికా? నవ్య, ఇక్కడికి ఎందుకు వచ్చా? ఎందుకు వచ్చానో తెలిసేగా మీరు ఇక్కడికి వచ్చారు. నో, నువ్వు అబార్షన్ చేయించుకోవడానికి వీల్లేదు. నా నిర్ణయంలో మార్పు లేదు. నవ్య, నువ్వు చేసేదో కాడ చేయవలసిన పనేనా? అవునండి, మీలాంటి భర్త దొరికాక ఏడాదైనా చేయాల్సిన పనే ఇది. నవ్య, అసలు నేను మీకు భార్యనేనా చెప్పండి? భార్యనా వేసినా, భార్యనా పని మనిషినా, భార్యనా బానిసినా చెప్పండి. ఆడపిల్ల పుడితే నష్టం, మగపిల్లాడు పుడితే లాభం అనుకునే ఈ కుటుంబంలోకి ఒక పసికందును తీసుకొచ్చి లాభ నష్టాల త్రాసులు వేయమంటారా చెప్పండి? సార్, సార్ ప్లీజ్, మీరైనా చెప్పండి సార్. అబార్షన్ పాపం అని చెప్పండి సార్.
అవును విజయ్, పాపమే. ఆ సంగతి నాకు తెలుసు. కానీ అనూ కాని చోట పిల్లలు పుడితే ఆ పిల్లల బ్రతుకు ఇంకా పాపం. అంటే మీ ఇంట్లో మీ ఇద్దరి మధ్య సాగుతున్నది సంసారం కాదు, వ్యాపారం. మీ ఇద్దరు జీవిత భాగస్వాములు కాదు, వ్యాపారంలో భాగస్వాములు. ఈ వాతావరణంలో ఒక ఆడపిల్ల పుడితే నువ్వు పోషించు, మగపిల్లడు పుడితే ఆమె పోషించు. ఆ స్థితిలో ఆ బిడ్డ బ్రతుకు ఏమవుతుంది? మన జీవితాన్ని నాశనం చేసుకునే హక్కు మనకుంది, కానీ మన బిడ్డల జీవితాన్ని నాశనం చేసే హక్కు మనకు లేదు. నో సార్, నో. ఇప్పుడు నేను ఆ విజయని కాదు, ఆడబిడ్డ అయినా మగబిడ్డ అయినా నా బిడ్డే. వద్దని చెప్పండి సార్. ఇప్పుడు నేను మారాను సార్, బిడ్డకు తండ్రిగా, భార్యకు భర్తగా నడుచుకుంటాను. ప్లీజ్ సార్. నవ్య, గతంలో వచ్చిన మార్పు నిజమే అయితే నీ ఓర్పుకి విజయం, అదే అబద్ధమైతే నీ సహనానికి మరో పరీక్ష. అతని ఇష్ట ప్రకారమే చెయ్యమ్మా. ఏమిటి డాడీ ఎలా ఉన్నారు? ఏం లేదురా, నాకు సమస్య వచ్చింది. అందరి సమస్యలు మీరు తీరుస్తారు, మీకు సమస్యలే ఉన్నాయి డాడీ. మీ సమస్య మేము తీరుస్తాను, చెప్పండి డాడీ. నా సమస్య మీరేరా? మీవా? ఫారెన్ వెళ్ళాలి, నిన్ననే పిలుపు వచ్చింది. నిజమా డాడీ? కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్ అమ్మా. మీకు ఎన్నాళ్ళు కావాలి డాడీ? ఎన్నాళ్ళైతే నన్ను మీరు విడిచిపెట్టి ఉండగలరు? ఒక్కరోజు. ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికే సరిపోతుంది. పోనీ ఒక వారం. మీకు అసలు ఎన్నాళ్ళు కావాలి డాడీ? చెప్పలేనురా, చాలా రోజులు పట్టచ్చు. డాడీ మీరు వెళ్తే మమ్మల్ని మీతో పాటు తీసుకెళ్ళండి, లేకపోతే అసలు వెళ్ళొద్దు. పాస్పోర్ట్ నాకు ఒక్కడికే వచ్చిందమ్మా, పోనో పని చేయకూడదు. నేను వెళ్ళొచ్చే వరకు మీరిద్దరు మీ అమ్మ దగ్గర ఉండండి. అదేమిటమ్మా, రేపొద్దు నేను రోడ్డు మీద వెడుతున్నాను అనుకో, సడన్ గా ఏ యాక్సిడెంట్ అయినా అయిందనుకో, నేను పోయాను అనుకో, అప్పుడు ఏం చేస్తారు? దేవుడే కనిపిస్తే, మనిషిగా దిగి వస్తే, దేవుడే కనిపిస్తే, మనిషిగా దిగి వస్తే, ఒకటి కాదు రెండు కాదు వేయి ప్రశ్నలు అడుగుతాను. సావు లేని దేవుడికి సావు పాట వినిపిస్తా, సావు పాట వినిపిస్తా. దేవుడే కనిపిస్తే, మనిషిగా దిగి వస్తే, ఒకటి కాదు రెండు కాదు వేయి ప్రశ్నలు అడుగుతాను. సావు లేని దేవుడికి సావు పాట వినిపిస్తా, సావు పాట వినిపిస్తా. సృష్టిలోని భక్తులంతా పాహి అంటూ పిలిచిన ఒక్కడైనా ఎన్నడైనా నిన్ను చూడగలిగాడా? ఒక్కడైనా ఎన్నడైనా నిన్ను చూడగలిగాడా? ప్రేమంటే తెలియని బండరాయివి, మంచోళ్లను చంపి తినే బకాసురుడివి, బిడ్డలపై మమకారం, తల్లి తండ్రి అనురాగం ఎప్పుడైనా చూశావా?
అసలు రాయివని మరిచావా? దేవుడే కనిపిస్తే మనిషిగా దిగి వస్తే ఒకటి కాదు రెండు కాదు వేయి ప్రశ్నలడుగుతాను. చావు లేని దేవుడికి చావు పాట వినిపిస్తా, చావు పాట వినిపిస్తా. చేసినా చెల్లుతుందనే అహంకారమా నీకు? ఏమి చేసినా చెల్లుతుందనే అహంకారమా నీకు? చావంటే ఏమిటో తెలుసా నీకు? ఒక్కసారి చచ్చి చూడు తెలుస్తుంది నీకు. బ్రతకాలని ఆరాటం ప్రతినిత్యం పోరాటం మనిషికే ఇస్తావా? నువ్వు హాయిగా ఉంటావా? దేవుడే కనిపిస్తే మనిషిగా దిగి వస్తే ఒకటి కాదు రెండు కాదు వేయి ప్రశ్నలడుగుతాను. చావు లేని దేవుడికి చావు పాట వినిపిస్తా, చావు పాట వినిపిస్తా. మీ పిల్లలకి ఏదైనా ఏర్పాటు చేయకపోతే వాళ్ళు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అక్క, డాడీ ఇంకా రాలేదేమిటి? ఏమోరా, రోజు వచ్చేవరి వాళ్ళు ఇంకా రాలేదు. ఏమైనా పనుందో ఏమిటో, రామని వెళ్దాం. ఏంటి, డాడీ రాలేదా? రాకపోతే తలుపులు ఎలా తీసుంటే? మరి వంట కూడా చేయలేదు? ఒకవేళ డాడీకి జ్వరం వచ్చిందేమో. డాడీ ఏమిటి తాగుతున్నారు? ఏమి డాడీ, ఒంట్లో బాగలేదా? అక్క, వాసన ఇస్తుంది. డాడీ స్కూల్కి రాలేదే? స్కూల్కా? మీరేమన్నా కలెక్టర్కి పుట్టారా, గవర్నర్కి పుట్టారా? రోజు స్కూల్కి వచ్చి మిమ్మల్ని తీసుకురావడానికి. కాదు డాడీ, రోజు వచ్చేవారు కదా అని. ఇక రాను, రోజు మీరే స్కూల్కి వెళ్ళాలి, మీరే రావాలి. అలాగే డాడీ. వెళ్ళి వంట చేయండి. మీవా? ఏ, మాకు వంట రాదుగా. మరేమొచ్చు, తింటాం. వచ్చా ఆడదానే కదా, వంట రాదని చెప్పడానికి సిగ్గులేదు. ఎప్పుడు నేర్పలేదుగా డాడీ. ఏం నేర్పేది, నేర్చుకోవాలి. మమ్మల్ని ఎప్పుడు ఏ పని చేయనివ్వలేదు కదా డాడీ. అదే నేను చేసిన బుద్ధి తక్కువ పని. ఈ రోజు నుంచి ప్రతి పని ఇంట్లో మీరే చేసుకోవాలి. వెళ్ళండి, నాకు ఆకలి వస్తుంది, వంట చేయండి. నాకు భయం వేస్తుంది అక్క, డాడీ ఎప్పుడు మనతో ఇలా మాట్లాడలేదు. ఏమైంది? ఒకవేళ అమ్మ వచ్చి డాడీని తిట్టలేందేమో. సర్లే, మళ్ళా తిడతారు, రా వంట చేద్దాం.
తమ్ముడు అగ్గిపెట్ట ఎక్కడ? అగ్గిపెట్టా. ఇలా గ్యాస్ వదిలి సగ్గుపులు అడిగిస్తే ఏమవుతుందో తెలుసా? సిలిండర్ పేలుతుంది, మీరు చస్తారు. చచ్చి సాధిద్దామా? తెలియదు ఒక్కోసారి చెప్పండి. చూసి మేము చేస్తాం. దూరం మూసుకుని తలుపులు తీయండి, తీయండి త్వరగా. ఇప్పుడు ఎరిగించు. ఏంటిది బియ్యం డాడీ? ఇలాగా ఇలాగా వీళ్ళు కడిగి పెట్టరా. నేను ఓడిపోను, నేనే గెలుస్తాను. ఇదిగో నువ్వు దొంగ ఆడబట్టి మీరే దొంగ ఆడుతున్నారు. చూడండి ఇలా గీయాలి తెలుసా? గీస్తా గీ చూద్దా. అరే మామగారు ఇప్పుడేనమ్మా బాగున్నావా? బాగున్నా నాన్నా. ఇక్కడ నవ్వులు వినిపిస్తే మన ఇల్లు కాదేమో అనుకుని కంగారు పడ్డాను. మీకు ఆ సందేహాలేవి అక్కర్లేదు, ఇది మీ కూతురిల్లే. అదేమిటన్నా క్యారేజ్ తీసుకొచ్చా? మళ్ళీ మీకు ఇబ్బంది ఎందుకని భోజనం తెచ్చుకున్నానమ్మా. మామగారు అప్పుడెప్పుడో బుద్ధి తక్కువ మిమ్మల్ని అవమానించాను, ఇప్పుడు చలంగారు చలవ వల్ల నేను పూర్తిగా మారిపోయాను. అంటే మా వాడి మెకానిజం మీ మీద బాగా పనిచేసింది అనమాట. అవును అక్కయ్య గారు బావగారు కనిపించడం లేదు, ఎక్కడికి వెళ్ళారు? ఇక్కడ ఇక్కడ. నమస్కారం. బాగున్నారా? ఎప్పుడొచ్చారు? అలా గింజుకుంటూ మాట్లాడక్కర్లేదు, నెమ్మదిగా మాట్లాడండి, వినిపిస్తుంది. మిషన్ పెట్టించగా సీత రాజా ఏమైంది? మీ డాడీ మీ డాడీ రే చలం. చలం రే చలం రే చలం. ఎవరు? ఏం రా నువ్వా? ఏంట్రా మళ్ళీ మీ అమ్మాయి కాపురం ఏమైనా రిపేర్లో పడిందా? కాదు, మీ కాపురమే రిపేర్లో పడింది. మొత్తం ఫ్యామిలీ ఫ్యామిలీ వచ్చేసారు నా కాపురానికి. ఏంటా బాగానే ఉంది. ఏమిట్రా బాగుంది నీ మొహం? ఈ తాగుడేమిటి, ఈ అవతారం ఏమిటి? కొత్తగా ఇదెప్పటి నుంచి మొదలెట్టావు? కొత్త ఏం కదరా, మీకు తెలియదు నాకు ఈ అలవాటు మొదటి నుంచి ఉంది. ఇంతకుముందు కామ్గా ఇంట్లో తాగేవాడిని, ఇప్పుడు మైండ్ ఇష్టపోయింది కదా, అందుకని పబ్లిక్ అయింది. కాఫీ మరి ఈ పబ్లిక్ మనిషి ఎవరు? నవ్య, అది నా దివ్య భారతి. రేపు మాపో తాళి కట్టించుకోబోయే పెళ్ళాం. చలం ఏమిట్రా ఇది? పెళ్ళంటావు పెళ్ళాం అంటావు, నన్ను నమ్మమంటావా? వద్దు నమ్మొద్దు. అయినా ఏంట్రా, నా పెళ్ళం నన్ను వదిలేసింది, నేను దాన్ని వదిలేసాను, మళ్ళీ నేను పెళ్లి చేసుకుంటే తప్ప? అస్సలు మీ అందరికీ ఓ సీక్రెట్ తెలుసా, అది కొత్తగా రాలా, ఎప్పటి నుంచో ఉంది. అసలు దీన్ని గురించే నేను దాన్ని వదిలేసింది. అయినా ఈ ఇన్ఫర్మేషన్ అంతా మీకు ఎవరి? ఇన్ఫర్మేషన్ అంతా పట్టుకెళ్ళింది మీరా? కాదు నువ్వు నువ్వు కాదు, నీకు పిల్లలంటే ప్రాణం, వాళ్ళంటే నీకెంత ప్రేమో నాకు తెలుసురా. అదేరా పెద్ద డ్రామా, అక్కడేరా మార్కులు కొట్టేశాను. రే తల్లి లేని పిల్లల్ని చాలా ప్రేమగా చూసుకుంటున్నానని మీ అందరినీ నమ్మించడం కోసమే ఈ డ్రామా ఆడినరా. అస్సలు నా ప్రేమ ఉన్నది కాదురా, ఇది దీని మీద దీని మీదరా. సార్ ఏమిటి సార్ ఇది? మా కాపురం నిలబెట్టారని సంతోషించమంటారా, లేక మీ కాపురం ఇలా కూలిపోయిందని ఏడవమంటారా? వీడేవడండి నా కాపురం చూసి ఏడుస్తానంటాడు, అయినా నా కాపురం కూలిపోవడం ఏంటి? చెంచెంలాడతా పిటపిట్లాడుతున్న పిల్లని పెళ్లి చేసుకోబోతున్నాను, హాయిగా కాపురం చేసుకోబోతున్నాను. బాబాయ్ నువ్వు ఈ పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు, అది ఇంట్లో ఉండడానికి వీల్లేదు.
కాళ్ళు పట్టుకునైనా సరే రేవతమ్మని ఇక్కడికి తీసుకొస్తాం, మీ సంసారాన్ని చక్కదిద్దుతాం. యాంగ్రీ, రెంచి పట్టుకున్న ప్రతివాడు మెకానిక్ కాదు, కారు ఫ్రంట్ సీట్లో కూర్చున్న ప్రతివాడు డ్రైవరు కాదు. నా ఫ్యామిలీకి ఏ రిపేర్ వచ్చిందో, ఏ పార్టు దెబ్బతిందో, ఎక్కడ వెల్డింగ్ చేయాలో నాకే బాగా తెలుసు. మీరు వెళ్ళండి. మేము వెళ్ళాం. వెళ్ళకపోతే మెడ పట్టుకుని బయటికి గెంటేస్తాను. అయినా నా ఫ్యామిలీ విషయంలో ఇంటర్ఫియర్ అవడానికి మీరెవరు? మరి నా ఫ్యామిలీ విషయాల్లో మీరెందుకు ఇంటర్ఫియర్ అయ్యారు? నీ పెళ్ళానికి ఫియర్ వచ్చి ఫీవర్ వచ్చి ఇంటర్ఫియర్ కమ్మంటే ఇంటర్ఫియర్ అయ్యాను రా జాంగ్రీ. నాకు ఫియరు రాలేదు, ఫీవరు రాలేదు, మీరు మాత్రం నా విషయంలో ఇంటర్ఫియర్ కాకండి. గెట్ అవుట్, గెట్ అవుట్. వాళ్ళు ఎక్కడికి? పిల్లల్ని నేను తీసుకెళ్తానా? వాళ్ళేం దిక్కుముక్కు లేని అనాథ అనుకున్నావా? కన్న తండ్రిని నేనున్నాను, పెంచడానికి తల్లి ఉంది. రై రండి, ఇటు రండి. అదే మీ అమ్మ. రేపటి నుంచి అది ఏం చెబితే అది చెయ్యాలి. అన్నం పెడితే తినాలి, పెట్టకపోతే దుప్పటి ముసుగేసుకుని పడుకోవాలి. వెళ్ళండి. థ్యాంక్స్. ఏమిటి, మీరు చెప్పేది నిజమేనా? అవునమ్మా, మా కళ్ళారా చూశాం. అసలు వాడు వాడేనా అన్న అనుమానం కూడా వచ్చింది. వాడికి పిల్లలంటే ప్రాణం. అలాంటిది మా కళ్ళు ఎదురుకుండానే వాళ్ళని చావగొట్టాడమ్మా. సీత, ఏయ్, మనసు ఏమంటే దేని దగ్గరకో పరిగెడతారంటే? షట్ అప్, నేను వాళ్ళ తల్లిని. ఆహా, తల్లిని మొహం మీద రాసిందా, మెళ్ళో బోట్ ఉందా? నోర్మీ, నువ్వు నోర్మీ. శాబాష్, శాబాష్. చెయ్యి ఎత్తగానే తలదించుకుని వెళ్ళిపోవడానికి నువ్వు కట్టుకున్న మొగుడు కాదే జాంగ్రి, నీ మొగుడుంచుకున్న రంకు పెళ్ళం. అదుగో అదుగో, నువ్వు ఉంచుకున్న దాని అంటూ నేను వెళ్ళిపోతాను. సారీ జాంగ్రి, కట్టుకున్నది ఇంకా తాళి తెంచి ఇవ్వలేదు కదా, అందుకని ఉంచుకున్నది అన్నా. పదండి. ఏయ్, ఎక్కడికి? నా పిల్లలు నాతోనే ఉంటారు. నాకు పిల్లలే, నాతోనే ఉంటారు. ఉండనివ్వను. ఉండనివ్వకపోవడానికి నువ్వెవరవే జాంగ్రి? పిల్లల్ని కోర్టు నాకిచ్చింది. కాదు, కోర్టు నాకే ఇచ్చింది. పిల్లలు మీ దగ్గరకు వచ్చారు. ఎందుకు వచ్చారు? నువ్వు రాక్షసివని, వాళ్ళను చంపుకు తింటావని వాళ్ళు నా దగ్గరికి వచ్చారు. కానీ వాడు నా దగ్గరే ఉంటారు. ఈ జన్మకే కాదు, వచ్చే జన్మ కూడా వాళ్ళు నాతోనే ఉంటారు. నేనే వాళ్ళకి డాడీని, నేనే వాళ్ళకి మమ్మీని. ఈ మాట వాళ్లే చెప్పారు, కావాలంటే అడుగు. ఎరా అన్నారా లేదా? రాస్కిల్స్, మాట్లాడి చంపేస్తా. మీ అవతారాన్ని, ఈ దరిద్రాన్ని ఈ ఇంట్లో చూశాక ఇంకా వీళ్ళు ఇక్కడే ఉంటారనుకుంటున్నారా? వీళ్ళకి ఇప్పుడు కావాల్సింది మీరు కాదండి, నేను. నేనండి. నువ్వు కాదు ఆ మాట చెప్పాల్సింది. వాళ్ళని వాళ్ళని చెప్పమను. మాకు నాన్న అక్కర్లేదు, అమ్మే కావాలి అని వాళ్ళని ఒక్క మాట చెప్పమను. వెంటనే నీతో పంపించేస్తాను, చెప్పమను. రే చెప్పండ్రా, అమ్మ కావాలా నాన్న కావాలా? మాకు అమ్మే కావాలి. రే చాలా చాలా అండి, పదండి. బాబు గారు, బాబు గారు, నేను వచ్చిన పని అయిపోయింది, వస్తానండి. థ్యాంక్స్. నేను ఎప్పుడు రీచ్ చేసిన చిన్న సారికి ఇంత పెద్ద ఉపకారం చేశాను. బాబు గారు, వస్తానండి.
మమ్మీ రసం తీసుకురా మమ్మీ. తినండి అమ్మా తినండి. కూరలు ఎలా ఉన్నాయి? బాగున్నాయి. మీ నాన్నగారు వంట బాగుందా? నా వంట బాగుందా? నీ వంటలే బాగున్నాయి మమ్మీ. మీ నాన్నగారు మంచివారా? నే మంచిదన్నా? నువ్వే మంచిదాని మమ్మీ. మరి ఇన్నాళ్ళు నన్ను వదిలేసి ఎలా ఉన్నారు? డాడీ దుర్మార్గుడని మాకు తెలీదు. మమ్మీ మమ్మీ మన ఇంటి గేట్ దగ్గర ఇద్దరు పోలీసుల్ని పడదావా? ఎందుకు? మమ్మల్ని తీసుకెళ్ళాక నానొస్తే తన్ని జైల్లో పడేస్తారు. మీరేం భయపడకండి, మీ నాన్న ఈ ఇంటి దరిదాపులకు కూడా రాడు. తాగుబోతులకి ముండల ముఠాకూరులకి పిల్లల మీద ప్రేమ ఉండదు. ఇంతకాలం మిమ్మల్ని తన దగ్గర ఉంచుకున్నది మీ మీద ప్రేమతో కాదు, నన్ను సాధించడానికి. మీరు తినండి. చలాం. ఎరా, నీకు పిల్లలంటే అసహ్యమని వాళ్ళని తన్ని తరివేశావు, మరి వాళ్ళ ఫోటోలే ఎగ్జిబిషన్ పెట్టి కూర్చున్నావేమిటి? ఏది, నీ కాబోయే శ్రీమత్తో మాకు కాస్త కాఫీ పోయించు. అసలు మమ్మల్ని ఎందుకు సార్ పరాయి వాళ్ళలాగా భావిస్తారు? మాతో ఎందుకు చెప్పలేదు? మనతో ఏమిటయ్యా, పెళ్ళాం పిల్లలతోనే ఏం చెప్పలేదు వాడు. ఏ సార్, క్యాన్సర్ వచ్చిన వాళ్ళు ఎవరు బతకరా? ఎందుకురా ఆగిపోయావు? ఆ క్యాన్సర్ ఏదో నీకే వచ్చినట్టు. మిమ్మల్ని ట్రీట్ చేసిన డాక్టరు మాకు డాక్టర్, ఆయనే చెప్పాడు సార్. కొంపలు కూల్చే నా కొడుకులందరూ బాగానే ఉన్నారు, కొంపలు నిలబెట్టే నిన్నెందుకురా ఆ దేవుడు తొందరగా తీసుకెళ్లాలనుకోవటం? రేచలం, ఆ దేవుడు కుళ్ళుబోతు వాడేరా? ఎవరైనా ఓ మంచివాణ్ణి, నువ్వు దేవుళ్ళంటి వాడివి అంటే తనలాంటి వాడు ఇంకొకడు ఉండటం ఇష్టం లేక ముందు వాడినే తీసుకెళ్ళిపోతాడురా, వాడినే తీసుకెళ్ళిపోతాడు. రావుడు, మీరిద్దరు నాకు సాయం చేసి పెడతారు. చెప్పరా, ఏం చేయమంటావు? మా ఆయుష్ నీకు పోయమంటావా? చెప్పండి సార్. పిల్లల వస్తువులన్నీ నా దగ్గరే ఉన్నాయి, ఎల్లుండి ఉగాది, మీరు వాటిని వాళ్ళకి అందచేస్తారా? రాజా, సీత, రేపు ఉగాది కదా, మీ నాన్నగారు ఇవన్నీ మీకోసం పంపించారు. ఇట్టండి, లోపలికి వెళ్ళండి, ఇవన్నీ తీసుకెళ్లి అతని మొహం మీద కొట్టండి. అతని సంపాదన నాకు కానీ నా బిడ్డలకు కానీ అక్కర్లేదు. అతని నీడ కూడా నా బిడ్డల మీద పడకూడదు. అతని నీడలో పెరిగారు కాబట్టి బిడ్డలు బంగారంలాగా ఉన్నారు, అదే నీ నీడలో పెరుగుంటే సర్వనాశనం అయ్యేవాళ్ళు. రామనాథం, ఒక దగుల్బాజీని వెనకేసుకొచ్చి నన్ను అవమానిస్తావా? అనవసరంగా నోరు పారేసుకోకు, తర్వాత కుళ్ళి కుళ్ళి ఏడవాల్సి వస్తుంది. మామగారు ఉండవయ్యా, మహా గొప్ప ఆడది, వాడు బతికున్నంత కాలం సగం చంపింది, ఇప్పుడు చచ్చేటప్పుడు కూడా మనశ్శాంతి లేకుండా చేస్తుంది. ఎవరు చచ్చేటప్పుడు? నిన్ను కట్టుకున్న మొగుడు. ఏమిటి మీరనేది? మీ పిల్లలు నిజంగా మీ మీద ప్రేమతో మీ దగ్గరికి పరిగెత్తుకొచ్చారనుకుంటున్నారా? కాదు, ఆయన కావాలని వాళ్ళు తను అసహించుకునేటట్టు చేశాడు. ఎందుకో తెలుసా? రేపో మాపో బ్లడ్ క్యాన్సర్తో ఆయన చావబోతున్నాడు కనుక. అమ్మా రేవతమ్మా, చలం ఈ తాళం చెవి మీకేమన్నాడమ్మా? ఆయన ఎక్కడికి వెళ్ళారు? తెలియదమ్మా, ఆయన్ని చూస్తుంటే ఆయన ఎప్పుడేమవుతారో అని భయంగా ఉందమ్మా. ఆయన మీతో ఏమి చెప్పలేదా? చెప్పకపోయినా నేనే అడిగాను, ఆయన ఒక నమస్కారం పెట్టి మౌనంగా వెళ్ళిపోయాను. ఏమిటి, ఆయన కనపట్టలేదా? నిన్న రాత్రి ఆయన మాకు ఫోన్ చేశారు, ఇద్దరు బాగున్నారని కూడా అడిగారు. అంతే, ఊరికి వెళ్తానన్నారు. ఏ ఊరిని అడిగితే చెప్పలేదమ్మా. హలో చలంగారు వచ్చారా? రాలేదండి.
రాలేదా? హలో, నేను రేవతిని మాట్లాడుతున్నాను. ఆయన అక్కడికి వచ్చారా? అక్కడికి హలో, చలం గారు ఉన్నారండి? అల్లాడిపోతున్నారు. మీ కాళ్ళ మీద పడి నన్ను క్షమాపణ చెప్పుకోనివ్వండి. ఒక్కసారి మాట్లాడండి, నా మీద కోపం వద్దండి ప్లీజ్. నాకు నీ మీద కోపం లేదమ్మా. పిల్లల్ని జాగ్రత్తగా చూస్తూ చెప్పండి డాడీ, మీరు ఎక్కడున్నారో చెప్పండి డాడీ.